शक्ति दया शक्ति Bye.
चुप चलैया निटोल चलैया नीर चलैया नी बुट्टे नाक चाले सैया Yehovah Nina Mamu
యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా ఉండి ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తన పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు.
యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యెహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయం కలిగను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను ఆఖరి స్వామి కథ నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారిని వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరింపము ఆమె దేవ నమ్మర్ కూడా అవకాశం పాస్టర్ గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన సంఘానికి అందరికి దేవ నమ్మల వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 28వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. ముందుకు ప్రార్థన చేస్తున్నాం. మా దేవ మా ప్రభు ఇక తండ్రి నానా నీ పాసానికి చేరి ఉన్నాం తండ్రి. దేవ ఇక ప్రభు నువ్వు మాట్లాడితేనే మేము ప్రదర్శనాం తండ్రి. అవును తండ్రి జీవముగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు. ఇగో ఈ కీర్తన ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికింపజేయమని ప్రార్థిస్తూ మీ ఆత్మకార్యాన్ని మనం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దావీదు కీర్తన 28. ఈ కీర్తనలో దావీదు దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూసినట్లయితే మొదటి వచనంలో యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు. నీవు మౌనముగా ఉండని ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అని చెప్తున్నాడు. నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని చెప్తున్నాడు స్పష్టంగా. ఇక్కడ ఆ ప్రార్థనలో మనము నిత్యము ప్రార్థన చేస్తున్నప్పుడు మన అన్నదిన ప్రార్థనలో ప్రార్థిస్తాం. కాకపోతే మనం అనుదినం ప్రతిరోజు ఆయన సన్నిధిలో మొర పెట్టేవారంగా ఉంటున్నామా? మొర పెట్టడం అనేది మన హృదయ అంతరంగం నుంచి వచ్చినటువంటి ఒక విజ్ఞాపన బాధ. ఏదైనా మనం ఏదైనా కోల్పోయినప్పుడు కానీ ఏదో చాలా వీలుకారి పరిస్థితిలో ఎంతో కృంగు పరిస్థితిలో ఉన్నప్పుడు తప్ప మనకి ఆ దుఃఖము ఆ వేదన అనేటువంటి మన హృదయం నుంచి రాదు. మన రెగ్యులర్గా సంతోషంగా దేవుడు మనకి అన్ని ఇచ్చి దీవించి ఆశీర్వదించినప్పుడు మనం నార్మల్గానే మామూలుగా దేవుడికి స్తోత్రాలు తెలుస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ మొర్ర పెట్టేటువంటి ప్రార్థన అటువంటిది మన కష్టాల్లోంచి మన బాధల్లోంచి మన ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ హృదయ వేదన అనుకోకుండా మనకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అట్టి రీతిగా ఇక్కడ భక్తులైనటువంటి దావీదు అనేటువంటి ఇక్కడ మనకి ప్రార్థన చేస్తున్నాడు. మొర్ర పెడుచున్నాడు. ఈజ్ క్రైయింగ్. ఏం చెప్తున్నాడంటే నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు. డోంట్ బి సైలెంట్. నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా. నా యొక్క విజ్ఞాపన విను. నువ్వు మౌనంగా ఉండద్దు. నువ్వు ఆలకించు అని చెప్తున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే ఏమవుతుందంట? మౌనంగా ఉండని ఎడలా నేను సమాధిలోనికి దిగువాడు అనే అవుతును. సమాధిలోనికి ఎవరు దిగుతారు? చేరిపోయిన వారు నేను సమాధిలో పెడతాను. అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మాట్లాడకపోయినట్లయితే నేను చనిపోతాను. నాకు జీవం లేదు. నీ జీవం గల మాటలు నాకు విరిగింప చేయి. ఇప్పుడు ఇక్కడ పాడిన పాటల్లో నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నన్నది నెమ్మది పరుస్తుంది. కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనంలో క్లియర్గా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో అది నెమ్మదిని కలుగజేస్తుంది. అటువంటి సజీవమైనటువంటి మాటలు, సజీవం కలిగినటువంటి దేవుని మాటలు మనకు వినిపింప చేసినప్పుడు, మనం వాటిని నిత్యము ధ్యానిస్తున్నప్పుడు మనం ఎప్పుడు చనిపోయే స్థితిలో ఉండం. మన బాధలు ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి మేము అధిగమించగలిగినటువంటి శక్తి దేవుడి నుంచి మనం పొందుకోగలుగుతాం. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు భక్తులైనటువంటి దావీదు తెలియజేస్తున్నాడు. నాకు నీకు మొర పెడుతున్నాను, నువ్వు మౌనంగా ఉండొద్దు, నీ మాటలు నాకు వినపంపజేయి. నీ మాటల్లో ఏముంది? జీవం ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి బట్టి నేను అనుదినము బ్రతుకుతున్నాను. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మౌనంగా ఉండొద్దయ్యా అని భక్తుల దావీదు దేవుని సన్నిధిలో వినియించుకుంటున్నాడు. అంతేకాదు నేను నీకు మొర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపనతోని ఆలకింపు
అంత మాత్రమే నీ వరపట్లం మాత్రమే కాదు నీ పరిశుద్ధాలయం వైపు ఏం చేస్తాను నా చేతులు ఎత్తి నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను చేతులు ఎత్తమంటే నీల్ డౌన్ చేసుకున్నాను మోకాల్లో నీ చేతులతో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నట్టు దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం మనం సరెండర్ అయిపోతున్నాం దేవుని సన్నిధిలో అవును తండ్రి నేను పాపిని నేను అజ్ఞాన్ని అల్పుణ్ణి నాలో ఏ శక్తి లేదు కేవలం నిమిత్తం మాత్రము నువ్వు చేసినటువంటి ఒక బొమ్మ వంటి వాడిని నేను నీ చేతిలో నేను ఒక బొమ్మ వంటి సింపుల్ అంటే నేను నువ్వు చెక్కినటువంటి ఒక ప్రతిమ వంటి వాడిని నాలో ఏ జ్ఞానము లేదు నువ్వే నా దిక్కు నువ్వే నా ఆశ్రయము అని చెప్పి ఇలా చెప్తున్నావంట సరెండర్ అయిపోతాడు పూర్తిగా నీవో నీకు నన్ను నేను పూర్తిగా అప్పగించుకుంటున్నాను నీకు కాబట్టి నాలో ఏ శక్తి లేదు ఏ జ్ఞానము లేదు ఎటువంటి నీ వారిని కూడా ఎందుకు పరిగ్రహించినటువంటి వాడిని నేను నేను నీకు సరెండర్ అయిపోతున్నానని క్లియర్గా చెప్తున్నాడు అంతగా లోబడుతూ భక్తుడైన దావీదు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు దేవునికి అలాగే ఇక్కడ ఆరో వచనంలో చూసినట్లయితే యెహోవా నా విజ్ఞాపనతో ఆలకించి ఉన్నాడు ఇక్కడ ఏం చెప్తారు ఫస్ట్ ఇక్కడ వరకు మనం రెండో వచనం వరకు మాట్లాడినప్పుడు ఏమంటే విజ్ఞాపన చేస్తున్నాడు ఆలకించాలి ఇక్కడ ఆ రోజులకు వస్తే చెప్తాడు నా విజ్ఞాపనతోనే ఆలకించి ఉన్నాడు ఆల్రెడీ గడిచిపోయింది అంటే ఆ ప్రార్థనలోనే అనేక సార్లు మనకు పాశగా చెప్తూ ఉంటారు మనం ప్రార్థన చేసినప్పుడు దాన్ని మనం పొందుకున్నాము అని పొందుకున్నామని మనం గ్రహించి ఆయనకి స్తోత్రాలు చెప్తూ మన దాన్ని అయిపోయింది కార్యం జరిగిపోయింది అని చెప్పేసి అనుకోవాలి అదే ఇక్కడ దావీదు కూడా చెప్తున్నాడు అంటే ఆలకించి ఉన్నాడు ఎస్ నేను చేసిన విజ్ఞాపనం ఆలకించి ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయనకు స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా ఆయనకు అప్పుడే ప్రేజ్ చేస్తున్నాడు ఆయన వైపు మొరపెట్టుకుంటున్నాడు తన కష్టాలు నష్టాలు ఇవన్నిటిని బట్టి మొరపెట్టుకుంటూనే వెంబడే అక్కడ వెంబడే ఏం చెప్తున్నాడు ఆయనకి స్తోత్రం చెప్తున్నాడు నువ్వు నా పట్ల చేస్తున్న మెయిన్గా ఉపకారం ఉంటే నీకు వందనాలని క్లియర్గా చెప్తున్నాడు యెహోవా నా ఆశ్రయము నా కేడుము యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్ నా బలం నా కేడుము ఈజ్ మై షీల్ నేను ఏదైనా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నన్ను రక్షించగల సముద్రం నా దేవుడు అని చెప్పి క్లియర్గా తను గొప్ప చేస్తున్నాడు దేవుడిని అక్కడ ఇంకేం చెప్తున్నాడు నా హృదయము ఆయన నమ్మిక యుంచను గనుక నాకు సహాయం కలిగను ఆయన ఏంటంటే ఆయన హృదయము దేవుని ఏంటంటుంది నమ్మిక ఉంది నమ్ముతున్నాడు ట్రస్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి అక్కడ ట్రస్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆయన వెంటనే సహాయం వెంబడి కలిగింది ఆయనకి శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది బాధల్లో ఆయన ఏ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నరుల్ని ఇంకెవరిని ఎవరిని ఆశ్రయించట్లేదు డైరెక్ట్గా వస్తున్నాడు దేవుడి దగ్గరికి దేవుడి దగ్గర పాల్సినందులో మోకరించి చేతులతో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన నమ్మికించాడు కనుక ఆయన వెంబడేం కలిగింది సహాయం కలిగింది ఇక మార్క్స్ వార్త 9:23లో చూసినట్లయితే నమ్ముటని వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని క్లియర్ కూడా చెప్పబడుతుంది అదే విషయాన్ని ఇక్కడ దావీదు చేస్తున్నాడు నమ్మాడు దేవుని వాక్యాన్ని నమ్మాడు మనం కూడా మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన దేవుని సంఘంలో మొరపెట్టినప్పుడు ఆయన వాక్యం సంపూర్ణంగా ఆధారపడిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు ఆయన ఎవడు ఎప్పుడు కూడా బిడువును ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సన్నిధికి వచ్చే ఒక్కరిని త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనకి ఎటువంటి విపత్కర పరిస్థితులకు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు దేవుడిని నిందించకూడదు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి ఆయన గొప్ప చేస్తూ ఉండాలి ఆయన కార్యాలను మనం అలాంటప్పుడు చూడగలుగుతాం ఇంకా ఏం చేస్తున్నది అక్కడ కావున నా హృదయము ప్రహర్షిస్తున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించున్నాను ప్రహర్షిస్తున్నది అంటే రొజాయిస్ మై సోల్ ఇస్ రొజాయిస్ ఇన్ ద లార్డ్ ఆఫ్ ఇన్ ద లార్డ్ ప్రహర్షిస్తున్నంటే అక్కడ అందులో ఆనందం సంతోషం దానికి చెప్పలేక దానికి అవధులు లేవు మన హృదయం ఉల్లసిస్తూ ఉంటుంది బయట చుట్టుపక్కల ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం దేవుళ్ళు ఆనందించగలమే ఉంటాము ఎప్పుడంటే మన దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఉన్నప్పుడు అప్పుడు వెంబడే ఎప్పుడైతే ఆనందం ఉందో ఆనందంతో గొంతులు వేస్తూ సిద్ధిస్తూ ఆయన్ని పాటలతో కీర్తిస్తూ ఉంటాం గొప్ప చేస్తూ ఉంటాం అట్టి రీతిగా మనం కూడా ఉండాలని ఇక్కడ దేవుడు భక్తుడైన దావీదు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అయితే ఇంకా ఇందులో ఇంకో విషయాన్ని కూడా ఇంకో కోణాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నాడు ఇక్కడ భక్తులు భక్తిహీనులు దుష్టులు పాపం చేసేవారు వీరిని గురించి కూడా ఇక్కడ దేవుడు భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు వారే రీతిగా ఉంటారైతే ఈ దుష్టమైనటువంటి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ హృదయంలో దుష్ట ఆలోచన కలిగినట్టు హృదయం కలిగి ఉంటారంట దుష్ట ఆలోచనలు అంటే తన పొరుగు వారి పైన చుట్టుపక్కల ఈర్ష ఔషయ ద్వేషము కలహము మత్సరం ఇవన్నీ కలిగి ఉంటారు ఇవన్నీ కలిగి ఇంటికి కూడా వాళ్ళు బయటికి వెళ్ళగా బాగున్నారా ఏం చేస్తున్నారు అంటే ఎంతో ఆప్యాయంగా మనపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారంట దుష్టులైనటువంటి వారు పాపులైనటువంటి వారు అని క్లియర్గా చెప్తున్నాడు అయితే వారిని కూడా ఏం చెప్తున్నారంటే వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము ఎస్
వారు ఎవరు 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 ఏముంది పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటే ఎవరు చేసినటువంటి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని క్లియర్ ఇక్కడ చెప్తున్నాడు యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు యెహోవా కార్యములు ఆ దేవు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసులు దేవుని బిడ్డలైన వారి చుట్టూ వారి జీవితంలో అనేక కార్యాలు జరుగుతుంటాయి గొప్ప మేలు చూస్తూ ఉంటారు బట్ వాళ్ళు వాటిని లక్ష్య పెట్టరు వాటిని గ్రహించరు ఏదో లే వాళ్ళకి ఏదో తాత్కాలికంగా జరిగిపోతుంది ఏదో అయిపోతుందిలే వాళ్ళకి అదృష్టం వచ్చిందిలే అనుకుంటారు కానీ ఆ వెనుక వారు వెనుకున్నట్టు దేవుని కార్యాలను మాత్రం వాళ్ళు ఇప్పుడు కూడా గ్రహించేవారుగా ఉండరు ఎందుకు అంటే వాళ్ళ హృదయం దుష్టత్వంతో నిండిపోయింది అసూయతో నిండిపోయింది పాపంతో నిండిపోయింది కాబట్టి వాటిని వారు లక్ష్య పెట్టడం చెప్తున్నాడు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములు అంటే ఆయన చేసిన పనులను ఆయన మన జీవితాల్లో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను వాళ్ళట అసలు లక్ష్య పెట్టరు వారు గ్రహించరు వారికి ఆ జ్ఞానం లేదు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను అప్పుడే ఏం చేస్తాడంటే దేవుడు వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తాడు అంటే వారిని ఎప్పుడు కూడా దేవుడు అంటే వారు ఒకరు నమ్మి దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే వారి పాపాలు అంగీకరించినట్లయితే వారి తప్పులు అపరాధాలు ఒప్పుకున్నట్లయితే మన దేవుడు క్షమించే దేవుడే కానీ ఆయన ఎప్పుడు దేవుని సన్నిధికి దూరంగా ఉండేవారి దగ్గరికి మాత్రం ఆయన వెళ్ళి వాళ్ళని బలవంతం చేసేవాటి మన దేవుడు మాత్రం కాదు అక్కడ చెప్తా ఉంటాడు ప్రకటన గ్రంథంలో ఇవో మీ హృదయమైన తలుపు దగ్గర నేను నిలిచి తలుపు తడుతున్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే వారితో నేను నాతో వారు కూడా భోజనం చేస్తానన్నాడు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు దేవుడు అంతేగాని బలవంతంగా ఈడ్చుకుపోయి మనల్ని ఆయన సన్నిధిలో తీసుకుపోయి ఏదో చేసేయాలని ఆయన ఇప్పుడు ఆత్మ పడ్డాడు మనం మన హృదయం మారాలి ఆయన సమర్పించుకోవాలి ఆయన సన్నిధిలో మన పాపాలు దోషము నేరము ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని క్షమించి మన పట్ల కృప చూపించగల దేవుడు కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు ఒకటి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు అలాగే భక్తిహీనులు కూడా ఏ రీతిగా ఉన్నారు వాళ్ళని ఏ రీతిగా చేయబోతున్నాడు అనే విషయం కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు తర్వాత చూసినట్లయితే 8వ వచనం యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దొరకము నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యము చేత ఆశీర్వదించము వారికి కాపరవే నిత్యము ఉద్ధరింపము యెహోవా ఏ రీతి ఉన్నాడ తన జనులకు ఆశ్రయమై ఉన్నాడు తన జనులు అంటే మనమే ఆయన చేత రక్షించబడిన వారు ప్రతి విశ్వాసి అన్నాడు ఐగుప్తులో ఉన్నటువంటి తన జనులు తన స్వాస్థ్యమైనటువంటి వారిని ఆ ఆ శ్రమల నుంచి విడిపించడానికి తను ఎన్నో ప్రయత్నాలు చేశాడు మోషేను ఏర్పరచుకొని వారిని బయటకు తీసుకొచ్చాడు వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు వాళ్ళకి ఎప్పుడు ఆశ్రయం కలిగించే దేవుడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే తన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆశ్రయమై ఉన్నాడు అలాగే తన అభిషేకానికి రక్షణ దుర్గం ఎవరినైతే ఆయన అభిషేకించుకుంటాడో వారికి రక్షణ దుర్గంగా ఉంటాడు ఆయన అక్కడప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళైతే దేవుడు మనం విడిపించాడని సంతోషపడ్డారు కానీ క్రమేపీ అలాగా మోషేతో ప్రయాణిస్తున్నప్పుడు వారు అనేక సందర్భాల్లో దేవుని మన సరుక్కున్నారు ఎర్ర సముద్రం దగ్గర వెళ్తే సముద్రం వెనుక నుంచి వస్తే పౌరసాయిని ముచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు అక్కడ నిర్గం కాణంలో మనం చేయితే అంత అర్థమవుతుంది అక్కడ క్లియర్గా అక్కడ ఏమంటారు ఐగుప్తులో సమాధులు లేదని మాకు ఇక్కడ తెప్పిస్తావా అని మోషే ద్వారా అక్కడ గుణిగారు దేవుని దేవుడి పైన నిందించారు అలాగే వాళ్ళకి ఆహారానికి ఆహారం లేనప్పుడు దాహమైనప్పుడు నీళ్ళు లేనప్పుడు అనేక సందర్భాల్లో విసిగించారు అనేక సందర్భాల్లో విసిగించారు వాళ్ళు అయినప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు వాళ్ళకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు వారిని వారికి వాగ్దానం చేసిన భూమికి నడిపించాడు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అటువంటి గొప్ప కనికరం కృపగలటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి నిత్యము ఆయన మనం స్తుతిస్తూ ఉండాలి ఎప్పుడు మనం ఆయన్ని గొప్ప చేస్తూ ఉండాలి అది ఏ పరిస్థితి అయినప్పుడు కూడా మనం అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యము ఆశీర్వదింపము వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరింపము వారికి నిత్యము కాపరై ఉద్ధరిస్తారు అసలు నిజం చెప్పాలంటే దేవుడే కనుక మనం చేసిన పొరపాటును బట్టి మన పాపం మన దోషం బట్టి మనం శిక్షించాలనుకుంటే ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం లేదు మన బదులు ఆయన ఇప్పుడు మన పాపం నిమిత్తమై ఆయన శిలువలో మరణించాడు తన రక్తాన్ని కార్చాడు అక్కడ చెప్తున్నాడు పర్లోక తండ్రి నా ప్రియ కుమారుని అని నేను ఆనందించుతున్నాను నా ప్రియ కుమారుని అని నేను ఆనందించున్నాను ఎందుకు ఆనందిస్తున్నారు మనమే మన తన స్వాస్థ్యంగా ఉన్నటువంటి మనలను తన ప్రజలను తను ఈ పాపపు లోకాల నుంచి విమోచించడానికి విడుదల కలగడానికి రక్షణ ఇవ్వడానికి ఆయన తన ప్రియ కుమారుని శిలువలో బలియాగంగా స్పందించాడు ఒక పస్కా గొర్రెల వలె తను బోధించబడ్డాడు ఒక బలియాగపు పశువు వలె బోధించబడ్డాడు అంత గొప్ప కార్యం చేసిన దేవుడు మనల్ని తృణీకరిస్తాడా మనల్ని వదిలిపెట్టేస్తాడా
మనం కేవలము మనం మన నరులము మానవులము మనమైతే ఒకరు మనల్ని ఏదో అపాయం చేశారో మనకు హాని చేశారో మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటామేమో వారిపైన పగ తీర్చుకోవాలి లేకపోతే వారికి ఎలాగవాలి అనుకుంటామేమో కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు మన దేవుడు సజీవుడు ఆయన కృపామయుడు ప్రేమ గల దేవుడు నమ్మకం గల దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు అటువంటి హాని చేయడు ప్రతి ఒక్కరిని తన తండ్రి తన సాహసానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడాను ఆయన చేరదీసి తన కౌగిట్లో భద్రపరచుకునే దేవుడు మనం అనేక సార్లు మన మన రక్షణ పొందినప్పటికీ కూడా అనేక సార్లు మనం ప్రవాహతత్వం తిరుగుతూ ఉంటాం మనకు తెలిసి కూడా కొన్ని సార్లు మన పరిస్థితుల వల్ల కూడా మనం పడిపోతూ ఉంటాం బట్ మళ్ళీ మనం ఆయన శ్వాసానికి వచ్చి మన చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆయన మళ్ళీ మన పట్ల కృప చూపించే దేవుడు కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంటే భక్తుడైనటువంటి దావీదు తను ఏ రీతిగా ప్రార్థన చేశాడు ప్రార్థన చేయటమే కాదు కానీ ఆ ప్రార్థనలో ఎటువంటి విశ్వాసం ఉంచాడు ఎటువంటి నమ్మిక ఉంచాడు తద్వారా ఎటువంటి ఆయన ఫలాలు పొందాడు అనేసి నేర్చుకున్నాం అలాగే భక్తిహీనులు ఎలా ఉంటారు అలా ఎలా ఉండాలి వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి ఎలా ఉండకూడదనే విషయాలు కూడా నేర్చుకున్నాం అలాగే ఆయన తన ప్రజలను ఎటు రీతిగా విడిపించగల సమర్థ అనే విషయాలు కూడా నేర్చుకున్నాం అందుని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి గొప్ప చేస్తూ స్థితిస్తూ గణపరుస్తూ ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమెన్. అందరం మనం ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని పని మొస్తున్నట్లయితే యెషయ స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నాయన మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీకే వందనాలు స్తోత్రములు నా తండ్రి నాయన దావీదు ఎలాగైతే మొర్ర పెడుచున్నాడో నా ప్రభువా నా తండ్రి యెహోవా నా మొర్రను ఆలకించి మౌనముగా ఉండక ఆలకించమని నా ప్రభువా నీ సన్నిధిని ఎలా మొరపెట్టుచున్నాడో నా తండ్రి అదే విధంగా నా తండ్రి మా స్థుతుల సింహాసనంపై మీరు ఆసీనుడుగా ఉండండి దేవ నాయన నాయన స్థుతి చేసినప్పుడు నా తండ్రి మా స్థితిని మార్చగల దేవుడు నా తండ్రి నాయన మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి నాయన గొప్ప దేవ మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన అద్వితీయకరుడా ఆలోచనకర్త నాయన మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నాయన మా ఆశ్రయమా నా తండ్రి మా కీడమా మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నిన్నే వెతికే వారిగా నా ప్రభువ మీ సన్నిధిలో ఆనందించే వారిగా నా తండ్రి నాయన మా అందరికీ మీ కృపను దయచేస్తారు నమ్ముచున్నాము నా తండ్రి స్తోత్రం 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 హల్లెలూయా 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 ఎవ్వరు మన మౌనముగా ఉండకుండా నా తండ్రి నాయన స్తుతించే బద్దులుగా ఉండడానికి సహాయము చేయండి తండ్రి ప్రతి ఒక్కరు నోరులు తెరిచి నా ప్రభువ మిమ్మల్ని ఆరాధించే కృపను నా తండ్రి మా అందరికీ నీకు దయచేస్తారని నమ్ముచున్నాము తండ్రి గొప్ప దేవ స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా
తండ్రి నాయన గొప్ప దేవుడ తండ్రి నాయన నిన్నే నిన్నే కొలుస్తున్న తండ్రి నాయన నాయన మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభు నాయన మేము ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నా తండ్రి నాయన మాకు తోడుగా ఉన్న దేవా మీకే స్తుతులయ్యా స్తోత్రములు నా తండ్రి నాయన ప్రతి విషయం నిన్నే కొలిచేవారిగా నా తండ్రి నాయన మేమందరం ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి నీ కృపను మా అందరిపై కుమ్మరించండి నా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడా నా తండ్రి నీ కనుదూసి మా పైన ఉంచండి నా ప్రభు నాయన నాయన స్తుతి చేయటం యథార్థవంతులకు శోభిస్తారం అంటున్నారు కదా నా ప్రభు యథార్థమైన హృదయాలతో నా ప్రభు మేమందరము స్తుతి చేసే కృపను నా తండ్రి మా అందరికి కల్పించండి నా ప్రభు మా శ్రేయ దొరుకుమా మీకే వందనాలు మా కేడుమా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి సర్వాధికారి స్తోత్రం 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 నా తండ్రి హల్లెలూయా హల్లెలూయా Hallelujah, Sotram, Sotram, Sotram. Atyanta prema swarupire
మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఎకలెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు తండ్రి. నిన్న నేడు నియంత్రణ ఏకరీతిగా ఉన్న దేవా, నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఆకాశంని సింహాసనంగా, భూమిని పాదపీఠంగా చేస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా వేసే ఈ దినం బట్టి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది దినం చోట్లకు నశించిపోయారు ప్రభా, వారికంటే యోగులు, శ్రేష్ఠులు, జ్ఞానవంతులము కాదు. కానీ ప్రభా కేవలం నీ ఉచితమైన కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ దయ మా మీద ఉంది కాబట్టి ప్రభా ఈ దినం చూడగలిగాం ప్రభా. నీకే వందనాలు తండ్రి. ప్రభా ఈ పరిశుద్ధ దినం బట్టి ప్రభా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్ను ఆరాధించగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా వేసే వాక్యంలో మీకు తోడుగా ఉండండి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఇప్పుడు జరిగినంత ఆరాధన అంతా ప్రభా నీ పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది సాక్ష్యాల సమయం. దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలు, మంచి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు మనం ప్రజలతో పంచుకునేటప్పుడు ప్రజలు ఎంకరేజ్ అవుతారు. ఓ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడన్నమాట. విసుగకుండా ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడనమాట. ఎదురు చూస్తే జవాబు ఇస్తారనమాట. అంటూ ఎవరైనా విశ్వాసంలో కొంచెం దిగజారిపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ జరుగుతుంది అన్నమాట. అందుకనే దేవుడు చేసే మేలు పంచుకోండి అంటుంటాను. ఓకే, ఈ వారంలో, ఈ నెలలో కాకపోతే ఎప్పుడు జరిగిందా, కొన్నిసార్లు ఎప్పుడో జరిగింది కూడా షేర్ చేసుకోవచ్చు టైం ఉంటే. ఎవరు లేరనుకోండి, ఓకే దేవుని సంఘాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను అనుకుని మీ జీవితంలో ఎప్పుడో జరిగింది కూడా మీరు చెప్పవచ్చు. అసలు ఉద్దేశం ఏంటంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతారని. వినుట వల్ల విశ్వాసం కలుగు. మీ నోటి ద్వారా దేవుని నామాన్ని మహింపరిచే నాలుగు మాటలు వింటే ప్రజలకు విశ్వాసం అభివృద్ధి అవుతుంది. కనుక మీరు వినిపించాలి. ప్రజలు వినాలంటే వినిపించాలి. ఎవరు వినిపించాలి? ఎవరు దేవుని కార్యాలు అనుభవిస్తారో వాళ్ళే వినిపిస్తారు. అయితే కొన్నిసార్లు సాక్ష్యం చెప్పడానికి ఆ భాష, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోవచ్చు. అప్పుడు మీ సాక్ష్యాన్ని సరిపడా ఒక పాట ఎంచుకోవచ్చు. ఎంచుకొని మరి నా సాక్ష్యానికి సంబంధించిన పాట వినండి అంటూ ఆ పాట పాడవచ్చు. పాడు ద్వారా కూడా ఎంకరేజ్ అవుతారు. అయితే ముందు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. పాట పాడడం అంటే అదొక ప్రసంగంతో సమానం. మీ వాక్యం బోధించడానికి గుడ్ ఫ్రైడే అనేది ఒక వాక్యం ఇచ్చారనుకోండి, దానికోసం ఎంత సిద్ధపడతారు? అలాగే పాట కోసం కూడా సిద్ధపడాలి. లేకపోతే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంచుకోవచ్చు. ఎవరి కోసమైనా పంచుకోవచ్చు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక పదార్థం, చెప్తుంటారు కదా, ప్రార్థన అనేది ఒక పదార్థం. పదార్థానికి బరువు ఉంటారు కదా, అలాగే ప్రార్థనకు కూడా బరువు ఉంటుంది. తక్కువ ప్రార్థన తక్కువ బరువు, ఎక్కువ ప్రార్థన ఎక్కువ బరువు. ఒక వ్యక్తి ఎక్కువ సార్లు చేసినా ఎక్కువ బరువే, ఒకే విషయం ఎక్కువ మంది చేసినా ఎక్కువ బరువే కదా. కాబట్టి మీరు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పంచుకోవచ్చు. నేను ఆశ్రయం చెప్పాను, 130,000 రూపాయల బడ్జెట్తో 2 పుస్తకాలు అచ్చువించాలి. 10 సంవత్సరాలు ఆగిపోయిన ప్రాజెక్ట్ అది. 703 చరణాల పాఠ పుస్తకం ఒకటి, అది 5,000 కాపీలు వేయాలి. బైబుల్ నాలెడ్జ్ పాటలు 50 బైబుల్ నాలెడ్జ్ పాటలు ఉంటాయి మన పిల్లల కోసం, అవి 2,000 కాపీలు వేయాలి. దానికి ముందుగా మీరు కాంట్రిబ్యూట్ చేస్తే, ప్రార్థన చేస్తూ మీరు కాంట్రిబ్యూట్ చేసిన దానికి సరిపడా బుక్స్ మీకు ఇస్తాం. ఆ బుక్స్ మీ ఇంట్లో ఉంచుకోవచ్చు, మీకు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. విలువైన పుస్తకాలు కనుక అనార్ బాబు గారికి మీ కాంట్రిబ్యూషన్ ఇమ్మని చెప్పాను నేను. కొంతమంది ప్రామిస్ చేశారు, కొంతమంది మనీ ఇచ్చేశారు కూడా.
అనాథాపరులు అంటే పాస్టర్ అమౌంట్ నేను ముందిచ్చేస్తాను, తర్వాత ప్రజలు ప్రామిస్ చేసింది తర్వాత నేను తీసుకుంటానన్నాను. అవుతో త్వరపడకండి, ప్రజలు ఇచ్చినప్పుడైతే పంపిద్దాం అన్నాను. కనుక అక్టోబర్ ఫస్ట్ వీక్ 10వ తారీఖు లోపల మీ కాంట్రిబ్యూషన్ అనాథ బాబు గారికి ఇవ్వండి. నేను మీకు తిరిగి బుక్స్ పబ్లిష్ అయిన వెంటనే మీకు బుక్స్ ఇస్తానమాట. అది డీల్ యాక్చువల్గా, అది ప్రేయర్ రిక్వెస్ట్ కూడా. దయచేసి దాని విషయం ప్రార్థన చేయండి. ఆ 150,000 రూపాయలు పోగైతే కానీ మేము పబ్లిష్కి వెళ్ళలేదు, వీలేదు. ఎందుకంటే అక్కడ ఎవరు మనకు అరువు ఎవరు కదా, ప్రింటింగ్ ప్రెస్లో అక్కడ డబ్బు కట్టాల్సిందే, ట్రాన్స్పోర్టేషన్ కాదు చాలా అవుతుంది. కనుక దయచేసి ఈ ప్రాజెక్ట్లో మీరు నాతో పాటు నిలబడాలని కోరుతున్నాను. మీరు తప్పకుండా ప్రార్థన పూర్వకంగా సహాయం చేయండి. ఓకే సుష్మా, అది ఓకే సుష్మా సాక్ష్యం పాట. దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవాదేవునికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన శాలెం అంకుల్ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు తెలిసి ఒక 3 వీక్స్ బ్యాకే సాక్ష్యం చెప్పాను. ఏంటంటే నా బీబీఏ కంప్లీట్ అయ్యింది అని చెప్పి సాక్ష్యం చెప్పాను. నెక్స్ట్ ఏంటి అని చెప్పి నాకేం తెలీదు, దేవుని చిత్త ప్రకారం నేను వెళ్దాము అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను. అలాగే శాలెం అంకుల్ ఏమో జాబ్ గురించి చెప్పారు. అట్టి రీతిగా నాకు విప్రోలో జాబ్ రావడం జరిగింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ విప్రో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయిందనమాట. దేవుడు ఊహించలేని కార్యాలు జరిగిస్తారు కదా, అట్టి విధంగా నా ఈ లైఫ్లో నేను అసలు నా స్టడీస్ విషయంలో ఏం కానీ అసలు నేను జాబ్ వస్తుందని అసలు మినిమం అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జూలై నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2 మంత్స్ అనమాట, చాలా అంటే చాలా లేట్. ఒక్కొక్క ప్రాసెస్కి మినిమం 2 వీక్స్ అలా గ్యాప్ తీసుకున్నారనమాట. జూలైలో అప్లై చేశాను, ఆగస్ట్లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన 2 వీక్స్ దగ్గర 2 వీక్స్ రిజల్ట్స్ రాదు. అంటే ఎగ్జామ్ పాస్ అయ్యానా లేదు క్వాలిఫై అయ్యానా లేదా అని ఏమీ తెలీదు. అయిపోయింది. ఇంకా చిన్న చిన్న జాబ్స్ ఏవో ఉన్నాయి. అంటే బీబీఏకి ఏంటంటే జాబ్స్ తక్కువ అనమాట, ఎక్కువ సేల్స్ ఆన్ ఫీల్డ్లో వర్క్ చేయడం ఇవే ఎక్కువ ఉంటాయి. సో బీబీఏకి ఎంబీఏ చదివితే ఇంకా మంచి కెరియర్ ఉంటుంది అని చెప్పి ఈ ఫీల్డ్ తీసుకున్నాను. జాబ్ చేద్దామనే ఉద్దేశం అసలు ఏం లేదు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా నాకు ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ అయితే 2 వీక్స్ అయిపోయింది అనమాట. 2 వీక్స్ అయిపోతే నేను అనుకున్నాను అయితే ఇంకా క్వాలిఫై అవ్వలేదేమోలే. అంటే కొన్ని కంపెనీస్ ఎలాగంటే ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే మెయిల్ కూడా ఇంకా ఏం పంపడం, అంటే మీరు క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అవ్వలేదని ఏం మెయిల్ పంపడం అనమాట, వదిలేస్తారు. అలాగే క్వాలిఫై అవ్వలేదేమోలే సర్లే అని చెప్పి చిన్న చిన్న కంపెనీస్ అప్లై చేసుకున్నాను. అయితే సడన్గా 2 వీక్స్ తర్వాత మెయిల్ వచ్చింది, మీరు క్లియర్ చేశారు, ఆన్లైన్ టెస్ట్ అంతా క్లియర్ చేశారు, నెక్స్ట్ పీపీటీ రౌండ్ ఉంది అని చెప్పి ఒక మీటింగ్ ఉంది, మీటింగ్ అటెండ్ అవ్వండి, పీపీటీ రౌండ్ గురించి డిస్కస్ చేస్తాము అని చెప్పి అన్నారనమాట. అయితే సరే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాము. మొత్తం పీపీటీ రౌండ్ అసలు ఎలా చేయాలి ఏంటి చెప్పారు. పీపీటీ రౌండ్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో ఆశ్చర్య కార్యాలు జరిగించారు. ఎందుకంటే ఫస్ట్ ఈ విప్రో నేను అటెండ్ అయ్యే ప్రతి టెస్ట్కి ప్రతి ఇంటర్వ్యూకి నాకు ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడేమో నార్మల్గా అయితే కరెంట్ పోకూడదు, ఎగ్జామ్ రాసేటప్పుడు కరెంట్ పోయింది. అలాగే నెట్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఫోన్ లైట్ ఏమో మొహం మీద వేసుకొని అలాగే రాసాము. దేవుడు ఇంకా ఇలా జరిగింది కదా, అసలు మీరు క్వాలిఫై అంటే అవుతానో లేదో డిస్క్వాలిఫై చేసేస్తారేమో అనుకున్నాను. కానీ ఎలాంటి క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పీపీటీ రౌండ్కి అయితే చాలా అంటే చాలా ఎంతంటే అసలు గివ్ అప్ ఇచ్చాను అనమాట. అంటే ఇంకా నేను చేయలేను అని. అసలు ఏమైందంటే పీపీటీ రౌండ్ 4-5 అన్నారు. కానీ ఎంతకి ఏంటంటే మా ప్యానెల్ వాళ్ళు రాలేదన్నమాట. అంటే అసలు ఇంటర్వ్యూ పీపీటీ రౌండ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు. నేనేమో వెయిటింగ్ ఇక్కడ అంటే ఇక మనకి వాళ్ళు ఒక్కొక్కరిని అలౌ చేస్తారనమాట.
అయితే వెయిట్ చేస్తున్నాను, ఏంటి ఇంకా లేదు ఇంకా లేదు ఇంకా లేదు అని చెప్పి లాస్ట్ కి ఇంకా ఫైవ్ వరకు, 4 to 5 అన్నారు కదా అని చెప్పి ఫైవ్ వరకు చూసాను. ఫైవ్ కి ఇంకా అంటే లైక్ ఫార్మల్ గా డ్రెస్ అవ్వమన్నారు, నేను మొత్తం అంతా నార్మల్ డ్రెస్ క్యాజువల్ డ్రెస్ కి మారిపోయాను అనమాట. ఇంకా ఫైవ్ కి ఒక మెయిల్ మేనేజర్ కి మెయిల్ పెడదాము, ఇలాగ అవ్వలేదు. మెయిల్ పెడదామా, ఇలాగ అవ్వలేదు ఇలా వచ్చింది అని చెప్పి, నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అని చెప్పి నేను మెయిల్ పెడదామని అనుకున్నాను. కానీ అదేంటో తెలీదు, మెయిల్ డ్రాఫ్ట్ లోనే ఉంది కానీ ఆ మేనేజర్ మాత్రం మెయిల్ వెళ్ళిందంటే ఎలా వెళ్ళిందో అసలు ఏమైందో నాకు ఇప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి అర్థం కాలేదు. వెంటనే మేనేజర్ రియాక్ట్ అయ్యి వచ్చి 5 o'clock వచ్చి థ్యాంక్ యూ సుష్మా, నీ వల్లే నాకు తెలిసింది ఇలా జరగలేదని చెప్పి, ప్యానల్ వాళ్ళు రాలేదని చెప్పి అన్నారు. దేవునికి స్తోత్రం చెల్లించాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిపిటి రౌండ్ షేర్ చేయమన్నారు. ఓకే నేను తీసుకుంటాను, నువ్వు చెప్పు అని షేర్ చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అన్నమాట. నేను షేర్ చేసినప్పుడు నా ఫేస్ కనబడట్లేదు, నా ఫేస్ కనబడితే పిపిటి షేర్ అవ్వట్లేదు. అయితే ఏమైంది, ఇంకా నేను నార్మల్ గా సరే అయితే ఈ ఒక ఎక్స్క్యూజ్ చేస్తాను నార్మల్ గా చెప్పాయి అని అన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ నేను చెప్తుంటే మధ్యలో ఆపేసి ఇలా అవ్వదు ఇలా అయితే మాకు తెలియదు కదా ఎవరు చెప్తున్నారో, మీరు వేరే వాళ్ళతో చెప్పించేయచ్చు కదా అని చెప్పి కొంచెం అంటే అవును అని చెప్పి అన్నారు. నేను అనుకున్నాను అయితే ఇంకా అయిపోయింది ఇంటర్వ్యూ పోయింది అనుకున్నాను. కానీ మేనేజర్ అన్నారు సరే అయితే మీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, రేపు ఈవినింగ్ మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఉంటుంది, మీకు లింక్ మెయిల్ చేస్తాను అని అన్నారు అనమాట. సరే అయితే దేవుని కృప బట్టి మళ్ళీ నాకు ఒక ఛాన్స్ వచ్చింది. కానీ ఆ టైంలో దేవుని ఎంత స్తుతించానంటే అంత అసలు మాటలు కూడా అలా కంగారు పడు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది జాయిన్ అయ్యాను, సేమ్ ప్రాబ్లమ్ కాలేదు వేరే ప్యానల్ అంటే హెచ్ఆర్ వైపు వచ్చారు. ఏమైతే జరిగిందో నెక్స్ట్ డే పిపిటి రౌండ్ లో కూడా అది జరిగింది అన్నమాట. ఏంటి సేమ్ పిపిటి షేర్ చేస్తుంటే నా కెమెరా ఆన్ అవ్వట్లేదు, కెమెరా ఆన్ లో పిపిటి షేర్ అవ్వట్లేదు. అయితే ఈ ప్రాబ్లమ్ కి రెక్టిఫై అని చెప్పి ఆలోచిస్తాను. ఇంకా ఆ టైంలో మామూలు ఇంటర్వ్యూ అంటేనే చెప్తూ బాగా ఉంటుంది, అక్కడేమో చాలా టెన్షన్ పడితే ఆమె కూడా చాలా రేపుకోబట్టి అవుతుందంటే మెయిల్ ఇంకా మెయిల్ ఇస్తాను, ఆ మెయిల్ పీపీటీ షేర్ చేస్తే పీపీటీ షేర్ చేసేస్తే నేను చూస్తాను కెమెరా ఆన్ చేసి చెప్తాను. కానీ మెయిల్ పంపించాను ఆవిడకేమో హెచ్ఆర్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాయిస్ అనబడలేదు,
Thank you.
మరి సుష్మాకు దేవుడు ఇచ్చిన జాబ్ బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చెప్పండి కొడదామండి. రైట్, మరి ఈ సమయంలో శివాజారు సాక్ష్యం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు కుమార్తెలకు దేవుడు జాబ్ ఇచ్చాడు. శివాజారు చిన్నప్పటి నుంచి మీరు ఎలాగా వాళ్ళు చదివించారు, వాళ్ళిద్దరికి ఇప్పుడు జాబ్ ఇచ్చిన దేవుడిని మీరు ఎలా సూచిస్తారు విందాం. ముఖ్యంగా అయితే రెండు వేల నాలుగులో వచ్చామండి మా ఊరించి. వచ్చినప్పుడు యాక్చువల్గా అయితే సిటీకి అయితే 5 సంవత్సరాలు, సుష్మ అయితే 3 సంవత్సరాలు. ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేసామండి, అంటే సిటీ ఎల్కేజీ జాయిన్ తో సుష్మనైతే నర్సరీ. అంటే మేము యాక్చువల్గా మా రైలు నేను జాబ్ చేస్తున్నాను, అయితే వాళ్ళని పంపించి స్కూల్కి పంపించి ఆమె జాబ్కి వస్తూ ఉండే. మళ్ళీ మధ్య మా క్యారేజీ పెట్టుకొచ్చేది, క్యారేజీ చూసి నేను అక్కడ ఆఫీస్లో ఉండుండే. రజనీ ఏం చేశాను, మళ్ళీ 4 గంటలకు వెళ్ళి అటు స్కూల్ నుంచి వచ్చే టయానికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేస్తుండే. అయితే ప్రతి విషయంలోనూ దేవుడు మంచి స్కూల్స్లోనే జాయిన్ చేసాం, దేవుడు ఆక్రోపించాడు. అలాగే సుష్మ సిటీ కూడా బాగా చదివేది, దేవుడి దయవల్ల మంచి స్కూల్ చదివి మేము కొంచెం సిటివేషన్లో అయితే గీతంలో జాయిన్ చేస్తా ఉన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయినప్పుడు అమ్మగారు గొడవ చేసేది, ఏంటి మనం అంత చదవగలమా చదివించగలమా అంటే లేదా అమ్మ దేవుడు చూసుకుంటానని చెప్పి నేను నాపడదాల మీదే సిటీకి ఇష్టం లేదు రైతీకి అయితే ఇష్టం లేదండి. నేనే అప్పుడు అక్కడ దాంట్లో ఎగ్జామ్ రాపిచ్చారు, క్వాలిఫై అయింది. సరేనే ఓ సింగిల్ పేమెంట్ వాడు 2,25,000 సింగిల్ పేమెంట్ కట్టాలి, కట్టి జాయిన్ చేసాం. దేవుడి దయవల్ల 4 సంవత్సరాలు కంప్లీట్ చేసింది, మంచి మార్కులు వచ్చింది. సిరికి కూడా జాబ్ రావడం జరిగింది, దేవుడు మంచి కార్యం చేశాడు. అలాగే సుష్మ విషయంలో అసలు ప్రతిదీ కూడా అసలు సీరియస్ తీసుకునేది కాదండి, ప్రతి చదువు విషయంలో కానీ ఇది కానీ నేను అంటే నా పాలసీ కూడా అంతే, నేను కూడా అట్లా ఉండేవాడిని. అదే సుష్మకు వచ్చింది, ప్రతి అది చదివేది కాదు, ఎగ్జామ్స్ అంతా కూడా బుక్ తీసేది. సో సిరి అయితే అసలు చాలా ఇది ఉండేది. ఏంటి అనేది మేము అది పట్టించుకోవాలి. సుష్మ కూడా ప్రతిదీ అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వమని జాయిన్ అవ్వను ఉండే, సరే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం గాజువాల్లో జాయిన్ అవ్వమంటే అసలు గాజువాల్ చదవనా ఫస్ట్ నుంచి ఎక్కడ చదివాను నాకు గోరు కొట్టింది. అంటే మేము తల్లినే గాయత్రిలో వెళ్ళాం, వెళ్తే దేవుదేవుల బీబీ సెట్ చేస్తుంది ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అన్నింటిలో క్వాలిఫై అయింది. ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంతా ఇది మన కరోనా వెళ్తుందే వస్తుంది కదా, ఇది వద్దాం ఉన్నా కదా. దేవుదేవుల ఎగ్జామ్స్ మట్టి ఆఫ్లైన్లో జరిగినాయి, రాసింది ముందు ఆ మార్కులు వచ్చినాయి, దేవుదేవుల పాస్ అయింది. అలాగే ఈ విషయంలో కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, దానివల్ల ఏం చేయాలనేది
ఎంబీఏ అయితే మళ్ళీ గీతం అంటే 10 లక్షలు ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఎంబీఏ చేయాలంటే మంచి కాలేజీలో చేయాలి అంటే బెంగళూరు రిటర్న్ అంశాలన్నా కొంచెం ప్రాబ్లం కదమ్మా సరే నీ ఇష్టం చూద్దాం దాన్ని బట్టి నువ్వు ట్రై చేయన్నప్పుడు డిసిషన్ తీసుకుంది రజనీ కూడా అనమాట ఏది కూడా జాబ్ చేస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు క్యాంపస్ వచ్చింది ఇప్పుడు వస్తే పెట్టినా అంటే పెట్టింది పెట్టించాను నాకు తెలియదు అండి రజనీ ఇంట్లో చూస్తుంటే నేను అసలు పట్టించుకోలేదు అయితే 5000 మందిలో అంటే అలా క్యాంపస్ వచ్చి ఎంతమంది సెలెక్ట్ చేశారు అంటే 5000 మందిలో 50 మంది సెలెక్ట్ చేశారు 50 మందిలో కాలేజీ తరఫు నుంచి ఇద్దరు గాయత్రి కాలేజ్ నుంచి సుష్మాను అమ్మాయి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు దేవునికి స్తోత్రం అండి అయితే మేము ఉంటే మేము అంత ముందు మనుషులు నమ్ముకున్నా నేను ఈ కొన్ని కొన్ని కార్యాల వల్ల మనుషులు ఆశ్రయించడం కంటే ఏసో ఏవో ఆశ్రయించడం మేలని మేము అనుకోవడం అయితే దీంట్లో ఒకటి ఏంటంటే మేము ఒక 3-4 మంత్స్ నుంచి కుటుంబ ప్రార్థన చేయడం ప్రారంభించాం ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు అంటే నేను కొంచెం ఒక రోజు లేట్ అయిపోయినా మన ముగ్గురు కంప్లీట్గా ప్రతి సాయంత్రం రాత్రి పొందునేటప్పుడు పాటలు పాడటం వాక్యం చదవటం తల అధ్యాయం ప్రార్థన ప్రారంభించారు అప్పటి నుంచి కొన్ని కొన్ని మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అదే కంటిన్యూగా అది మేము కంటిన్యూ చేయాలి కాకపోతే కొంచెం మాకు ఫైనాన్షియల్ కొంచెం ప్రోప్ విషయాలు ఉన్నాయి కొంచెం దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి మా శిష్యు కొంచెం కోట్లో వేసింది మా మీద కొంచెం దాని గురించి ప్రార్థన చేయండి పిల్లల భవిష్యత్తు మా గురించి కూడా అందరం ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం మీరు అందరూ ప్రార్థన చేసినందుకు అందరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అనుకుంటారు మరి శివ గారి సాక్ష్యంలో లాస్ట్ మీరు గమనించారా కుటుంబ ప్రార్థన ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి కష్టంగా ఉన్నా చేయాలి మీరు ఆ రిజల్ట్స్ చూస్తారు ఎలాగో ఒకటి చేయండి మీరు ప్రారంభించండి సంవత్సరం అంతా ఫెయిల్ అయిపోయినా సరే చేస్తే ఉండండి ఒక రోజు చేస్తే ఆ రోజు ఆగిపోయింది అనుకోండి మళ్ళీ చేసి స్టార్ట్ చేయండి కొన్ని నెల రోజు ఆగిపోయిందండి మళ్ళీ స్టార్ట్ చేయండి కుటుంబ ప్రార్థన చాలా పవర్ఫుల్ మా ఇంట్లో రెగ్యులర్గా చదివారు నేను చెప్తున్నా కదా మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా చదివారు అయినా పడుకునే ముందు నేను పాస్టర్ గారైనా ఒక్క మాటనే ప్రార్థన చేసిన పొందుతాను కొన్నిసార్లు అది కూడా ఉండదు అయినా పర్లేదు విసిగిపో ఆ చదివే ప్రయత్నంలో వదిలేం మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రయత్నం చేస్తాం అందులో తప్పేం లేదు కనుక కుటుంబ ప్రార్థన ప్రారంభించి మధ్యలో ఆగిపోయి నిరుత్సాహపడిపోయి ఇక మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగదని ఎవరు అనుకున్నారో వాళ్ళు ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయండి ఒకటే స్టార్ట్ చేయండి దేవుడు అద్భుతాలు చేస్తాడు హల్లెలూయా దేవుడు మన మధ్యలో ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే అక్కడ వాళ్ళ మధ్యలో ఉంటాడు ఆయన ఉంటే కాముడు కూర్చుంటాడా కాలి కూర్చుంటాడా ఆయన పాడి కూర్చోడే ఏదైనా చేస్తా అసలు మీ మధ్యలో ఉండడం అనేది ఇంపార్టెంట్ కదండి ఆయన్ని మీ మధ్యలోకి ఆహ్వానించడం అనేది ఇంపార్టెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఏదో కార్యం చేస్తారు కనుక ఫ్యామిలీ ప్రేయర్ మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ మొదలు పెట్టండి కొనసాగించండి ఇప్పుడు 100 సార్లు ఫెయిల్ అయ్యారా 101వ సారి కూడా ఫెయిల్ అవ్వనివ్వండి ఇంకో 100 సార్లు ఫెయిల్ అవ్వనివ్వండి తప్పేముంది కనుక మనం డోంట్ గివ్ అప్ అంటే నిలిచిపెట్టద్దు ప్రోత్సాహం తెచ్చుకుందాం తర్వాత ఏకాంత ప్రార్థన కూడా చాలా పవర్ఫుల్ అండి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళు దాంతో తృప్తి పడకండి చూడగలరు ఏకాంత ప్రార్థన మీ నలుగురు మళ్ళీ విడివిడిగా చేసుకోవాలి రజనీ గారు మీరు సుష్మా సిరి ఎవరు మట్టుకు వాళ్ళు విడివిడిగా చేసుకోవాలి ఏకాంత ప్రార్థన అవసరం ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి కొంతమందికి అది కుదురుతుంది ఎవరు మట్టు వాళ్ళు ప్రార్థన చేసుకుని కుదురుతుంది ఫ్యామిలీ ప్రేయర్ కుదరదు ఈ రెండు ఉంటే ఎంత భాగ్యం అండి అసలు ఇంట్లో ఎంత ఐశ్వర్యం అది
తప్పకుండా దేవుడు మనందరికీ ఆ విధంగా సహాయం చేయగాక. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా సాక్షి చెప్తారా? మరి రక్తి కుమార్ గారి తర్వాత జెస్సీ. జెస్సీ దేవ్ సుందర్ మీ అందరికీ నా వందనాలు. తాతగారు మరి మేము బ్రేక్ చేసుకుని వెళ్ళిన తర్వాత సోమవారం బాగానే ఉన్నారు హాస్పిటల్. మరి అనాథాబు గారు మంగళవారం మరి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, క్యారేజ్ కట్టేశారు. మరి కట్టేసిన తర్వాత వెళ్ళిపోతుండగా మరి 11 గంటలకి మరి వెళ్ళనే గుండెల్లో ఏంటి సురుకు సురుకు మంటను చిన్ని మరి అని చెప్పేసి అలా కూర్చుండిపోయారు. నితిన్ బాబు మేము అందరం కంగారు పడిపోయి మరి బట్టలన్నీ మార్చేసి మరి కూర్చొని మరి ఆయన రాసి అలాగే మరి అర్థం చేసుకునిసేపు కూర్చోబెట్టి రెస్ట్ తీసుకోండి అంటే పడుకోండి వేసిన తర్వాత ఇంకోసం వెయిట్ చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ బాగా సురుచురుకుమంటూ మరి పోలేదు, మరి అలా బాధపడుతూనే ఉన్నారు. అయితే సాయంత్రం వచ్చిన తర్వాత కూడా మరి రాత్రికి కూడా అలా నీరసం అయిపోయి మనిషి నల్ల కప్పేసి మరి చాలా నీరసంగా ఉన్నారు, భయం వేసింది. మరి బుధవారం బాబుకి ఎగ్జామ్ ఉంది, అది అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం చిన్ని అన్నారు. బుధవారం కూడా మరి అలాగే బాధపడుతూనే ఉన్నారు. మరి నితిన్ బాబు మరి ఎగ్జామ్ ఉంది కదా బుధవారం అని చెప్పేసి వాడు ఎగ్జామ్కి వెళ్ళాడు ఆ పాశ్చాత్య ప్రేర్ చేయించుకొని మరి అబ్రాడ్ వెళ్ళడానికి బాబు రెడీ అవుతుండగా మరి దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనలు మరి మా కుటుంబం గురించి మీరు అందరి ప్రార్థనలో మరి మా కుటుంబాన్ని గురించి చేస్తున్న విధానం బట్టి మీ అందరికీ వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే బాబు బుధవారం ఎగ్జామ్ రాశాడు, మరి మరి మార్కులతో మరి బాగా పాస్ అయ్యాడు. మరి దేవుని స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి గురువారం కూడా మరి ఎక్కువగా మరి అలాగే సురుచురుకు అంటూనే వస్తుంది. ఇంకా అనారోగ్యం తీసుకొని నితిన్ వెళ్ళి టెస్ట్లు అన్నీ చేయించి టౌన్ తీసుకెళ్ళాం హాస్పిటల్కి. మరి టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత అన్ని చూసి మరి డాక్టర్ గారు ఇది గ్యాస్ చెప్పే కానీ మరి అది మరి మరొకటి కాదన్నారు. అయినప్పటికీ ఇంటికి వచ్చి మరి తెల్లవారుజామున మరి విజయవాడ వెళ్ళాల్సిన మీటింగ్ అర్జెంట్ మీటింగ్ పని ఉంది. ముగ్గురు మరి ఎదురుగా కూర్చొని మరి వద్దన్నప్పటికీ మరి ఆయనకి అది అర్జెంట్. మరి ట్రైన్ బయలుదేరి మరి మార్నింగ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ట్రై చేసుకుంటే ఉన్న ఒక్కదాన్నే చాలా దుఃఖపడుతూ ఉన్నా, ఎందుకంటే పిల్లలిద్దరు చిన్నపిల్లలు ప్రభా నా కుటుంబంలో ఇప్పటి వరకు నా కష్టాలన్నింటిలోనూ నా సంతోషం అన్నింటిలో ఉన్నావు, ముఖ్యంగా నా ప్రతి విషయంలోనూ నువ్వు ఉన్నావు, నా భర్త పట్ల కృప చూపించని. అప్పుడు మా ట్రైన్ మధ్యలో రోజు 11:30 ఆ టైం అయ్యేసరికి స్టార్ట్ అయ్యేది. ఆ ట్రైన్లో వెళ్తుండగా 11:30కి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ అడిగారు, మాటి మాటి పడుతూనే ఉన్నాయి అంటే తగ్గిందా తగ్గిందా అంటే మళ్ళీ చిన్న ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పి అన్నారు. అలాగే మరి ఆ రోజు అలాగే మీటింగ్లో వెళ్ళి మాట్లాడి మళ్ళీ రాత్రి తెల్లవారుజామున ఇంకా రాత్రి మోకాళ్ళేసుకుని వెయిట్ చేస్తున్నాం పిల్లలిద్దరు పడుకున్నప్పుడు ప్రభా అన్నట్టు నా భర్త ఇంకా రేపటి నుంచి ఆ నొప్పి అనేదే ఉండకూడదు, 3 రోజులు బట్టి చాలా నరకయాత్రం పడ్డాడు, నా కుటుంబంలో నాకు ఎంతో సంతోషం నింపి ఇప్పటివరకు కష్టాలు పడుకుంటూ వచ్చేందుకు నాకు కోపిక కూడా లేదు, తగ్గాలి ప్రభా మీకే మీ హస్తం నీ రక్తంతో కడిగితే మరి చాలు మాకు, నాకు నమ్మకం ఇంకేది లేదు నువ్వే ప్రభా మా కుటుంబంలో అని చెప్పి మరి ప్రేర్ చేసుకొని మరి నమ్మకంగా ఇంక రేపటి నుంచి రాదు అని చెప్పి నేను ప్రేర్ చేసుకొని దేవుని మీద భారం పెట్టి నేను నా భర్తను చూస్తూ ఉన్నాను. అయినప్పటికీ మరి శుక్రవారం నుంచి మరి ఇప్పటి వరకు ఏది పెయిన్ లేదని అన్నారు. దేనికే స్థితి మహిమ చెల్లించుకుంటున్నాను. అలాగే నా పెద్ద బిడ్డ నేను ఏదైతే కోరుకున్నానో అలాగే నా పెద్ద బిడ్డను చూస్తున్నాను. ఈ రోజు ఉదయానికి కూడా నేను లేచి చూడంగా నేను పెద్ద బిడ్డ పక్క మీద మోకాళ్ళు వేసుకొని ప్రేర్ చేసుకుంటూ ఆడు పద్ధతులన్నీ మారిపోయినాయి నిధిని, నేను బ్లెస్సింగ్ బాగా దేవుణ్ణిలో ఉంటది, నా బిడ్డ కూడా పెద్ద బిడ్డ కూడా అలాగే ఉండాలని చాలా ప్రేర్ చేసుకుంటూ చాలా దుఃఖపడేదాన్ని. అలాగే నా పెద్ద బిడ్డ చాలా మార్పు ప్రేయరు అంతా మరి దేవుడు ప్రతి విషయంలోనూ దీవిస్తూనే ఉన్నాడు. మరి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ ప్రేయర్ చేసుకున్నాడు. నేను అనుకున్నాయన్ని దేవుడు నా ఇద్దరు బిడ్డల పట్ల చూపిస్తాడు. నాకు అంతకన్నా ఇంక సంతోషం ఏం లేదు, ముఖ్యంగా నా భక్త విషయంలో మీరు ప్రేయర్ చేయండి. అలాగే ఈ రోజు మార్నింగ్ మరి నేను లేవటమే మరి అసలు ఇప్పుడు చర్చకొచ్చే సిచ్యువేషన్ లో నేను అయితే మార్నింగ్ లేకుండా గుండె పట్టేసి బ్యాక్ బాగా పెయిన్ వచ్చింది. అయినా సాతానికి నన్ను ఎలా నీకుండా నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నా కదా నా భర్త విషయంలో మరి ఏది లేదు,
దేవుడే స్తుతి మహిమకంత ప్రభావాలు నా కుటుంబంలో చెల్లించాడు. నేను సాక్ష్యం చెప్తాను అనుకున్న ఎలా నీ కొన్ని చేస్తుంది అనుకున్నాను అనుకుని వెంటనే ప్రేయర్ చేసుకుంటే అలాగే వంట చేస్తూనే వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయి 9:00 రెడీ అయిపోయి 10:00 వెళ్ళిపోతాం. నేను సాక్ష్యం చెప్పాలి దేవుని సన్నిధికి. నా కుటుంబం అంతా సంతోషంతో ఎన్ని అన్నప్పటికీ నేను ఆ దేవుణ్ణి నేను ముందు పెట్టుకుని నడుస్తున్నాను నా కుటుంబంలో. అందుకే నన్ను దీవెన ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రేయర్ చేసుకుంటుండగానే మరి నాకు విడుదల వచ్చింది. గుండె చాలా పట్టేసింది, వెనకపై బోన్ వైపు అంటే నిద్రలో మరి పట్టేసిందో మరి ఏమో తెలియదు. అసలు మాట్లాడలేకపోయాను. హస్బెండ్ కూడా మరి ధానాతో పై వేసిపోయి మరి పొద్దున్నే టిఫిన్ తీసుకొచ్చి తినిచింది. నీరసంగా ఉన్నావు బాగా అన్నప్పటికీ మరి గబగబా మరి ప్రేయర్కి రెడీ అయిపోయి వచ్చాను. అనాథ పట్ల, నితిన్ పట్ల, బ్లెస్సీ పట్ల, నా పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ మా కుటుంబంలో ఆయన ముందు పెట్టుకుని నడిచే భాగ్యాన్ని మాకు దయచేశాడు. అలాగే మీ అందరి కుటుంబాల్లో కూడా అనుదినం గురించి మీ అందరి గురించి చర్చిలో ప్రతి ఒక్క కుటుంబం గురించి నేను ప్రార్థిస్తాను. మా చిన్న కుటుంబాన్ని మీ అనుదిన ప్రార్థనలు తలుసుకుంటాను. నీ కొద్ది సాక్ష్యం దీవించిన గాక ముఖ్యంగా నితిన్ బాబు మరి నెరవేర్చేటట్లు మీ అందరు ప్రార్థన చేయండి. వాడి గురించి మరి వాడు వెళ్ళాలనుకుంటున్నాడు ఆస్ట్రేలియా. దేవుని నామంలో మీరు నా బిడ్డ గురించి ప్రార్థన చేస్తారని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమేన్. ఆమేన్. తప్పకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి అనేటప్పుడు చేద్దాం, చెయ్యండి అని చెప్పకపోయినా చేద్దాం. మన అలవాటు కదా, సాక్ష్యానికి నిలబడే వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. వారు ఏ పేర్లు చెప్తున్నారో అవన్నీ మనం ప్రార్థనలో అప్పుడు ఇప్పుడే మీరు మనసు అవును తండ్రి, తను ప్రశ్న దీవించావు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నితిని కూడా దీవించు ప్రభు, అనార్థంగా ఇంకా ఆరోగ్యం దే ప్రభు, మనసులో ప్రార్థన వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఓకే, నిసి పడుతుందా? నిసి చేసి ఇద్దరు కూడానా? వండర్ఫుల్, రైట్. ఇద్దరికి రెండు మైక్ ఉంది, మైక్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పది గోత్రాల ఇశ్రాయేలు వారిని ఉత్తర రాజ్యం అన్నారు, రెండు గోత్రాల యూదా వారందరిని దక్షిణ రాజ్యం అన్నారు. పది గోత్రాల ఇశ్రాయేలు వారిని ఉత్తర రాజ్యం అన్నారు, రెండు గోత్రాల యూదా వారందరిని దక్షిణ రాజ్యం.
जिया यो काम आहा जु इसके मन से आमो योशिया ये होया यो काम आहा जु इसके मन से आमो योशिया నేర్చున్నారు పావని గారిని అప్సెట్ చేస్తాను. థ్యాంక్ యూ తల్లారా, అద్భుతం. దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా దీవించుగాక. మరి సండే స్కూల్లో కూడా వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా హోంవర్క్స్ చేస్తూ చాలా ఉంటారు, వారిని బట్టి దేవుని స్తుతిస్తాను. మరి మనం 703 చరణాల్లో 150 కీర్తనలు చరణాలు రాయడం మీకు తెలుసు. ఈరోజు 28వ చరణం నేర్చుకుందాం. స్పెషల్ ఏంటంటే మంచిగా పాడేవాళ్ళు దీన్ని సరిగ్గా పాడలేరు, పాట రానివాళ్ళు మాత్రమే కరెక్ట్గా పాడగలరు. ముఖ్యంగా ఈ సువార్త పాట విషయం అదే కరెక్ట్ అవుతుంది. నేను గమనిస్తున్నాను, నేను మంచి మంచి మెలోడియస్ సింగర్స్ పాడిద్దామంటే వాళ్ళు పైకి ఎత్తలేక సాజి పాస్టర్ గారు అంత పైకి మేము ఎత్తలేము పాడలేకపోతున్నాను సార్. పండుగ పాడేవాళ్ళు పర్ఫెక్ట్గా పాడుతున్నారు కాబట్టి మీరందరూ పర్ఫెక్ట్గా పాడతారు అంటే మేమందరూ పండుగ పాడతామా పాస్టర్ గారు? మెలోడియస్ సింగర్స్ కాకపోతే పండుగ పాడతాడు అందరూ రా సింగర్స్ అనమాట. బండ అంటే రా రా అంటే పాలిష్ కాదు. ఎవరు పాలిష్? ట్రైనింగ్ అయినవాడు. బాగా ప్రాక్టీస్ చేసిన పాలిష్ అవుతారు. బాగా ప్రాక్టీస్ లేకుండా ట్రైనింగ్ లేకుండా ఉంటే మనం రా మెటీరియల్ అనమాట. మనం బండుగ పాడతాం. సువార్తన అలాగే కావాలి, మెలోడియస్గా అక్కర్లే, గట్టిగా అరిచి ఎలాగో ఒకలా పాడటం కావాలి. కాబట్టి ఇప్పుడు మీరు మేము కరెక్ట్గా పాడుతున్నామా లేదా అనుకోవద్దు. వీధుల్లో మనం సువార్త చేయడానికి ఇది ట్రైనింగ్ అనుకున్నాం. ఓకే, ఎప్పుడైనా దేవుడు ద్వారా తెలుస్తాడు. తెలిసినప్పుడు ఈ పాట మళ్ళీ మనం పాడతాం వీధిలో. అంతవరకు ఇక్కడే పాడుకున్నాం. బోలో యేసు మాలాతుకే, పాపల రక్షకుడైన యేసు క్రీస్తుకే, రోగుల వైద్యుడైన యేసు క్రీస్తుకే, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి బ్రతికిన యేసు క్రీస్తుకే, త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే, బోలో యేసు మాలాతుకే. 28వ కీర్తనలో యేసు దేవుడు విజ్ఞాపన ఆలకించు యేసు మహాదేవుడు ఆశయము కేడెము యేసు మహాదేవుడు కాపరిగా నిత్యము ఉద్ధరించు యేసుడు 28వ కీర్తనలో యేసు దేవుడు చెప్పండి విజ్ఞాపన ఆలకించు యేసు మా దేవుడు ఆశయము కేడము యేసు మహాదేవుడు కాపరిగా నిత్యము ఉద్ధరించు యేసుడు
హృదయం దోపిసనలో యేసు దేవుడు విజ్ఞాపన ఆలకించు యేసు మా దేవుడు ఆశయము కేడెము యేసు మహాదేవుడు కాపరిగా నిత్యము ఉద్ధరించు యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పాపల రక్షణ యేసుక్రీస్తుకే రోగుల వైద్యం యేసుక్రీస్తుకే మోక్ష దాపే యేసుక్రీస్తుకే రైట్ మరి వర్తమానంలో వెళ్ళిపోదాం. మనం హిస్కియా కోసం నేర్చుకుంటున్నాం కదా కొన్ని వారాలుగా. నేను ప్రతిసారి చెప్తాను రాజుల గ్రంథాల్లో రెండవ రాజు గ్రంథంలో రెండవ దేవతాత్వంలో ఏషియా గ్రంథంలో ఆ టెక్స్ట్ బ్లాక్స్ చెప్పాను అది చదువుతూ ఉండండి ప్రతి వారం చదువుకుంటూ రండి అని చెప్పాను. మరోసారి అవి చెప్తాను ఎవరైనా రాసుకోకపోతే రాసుకోండి. రెండవ రాజు గ్రంథాల్లో 18-19-20 అధ్యాయాలు రెండవ దృష్టాంతంలో 29-30-31-32 అధ్యాయాలు యెషయా గ్రంథంలో 36-37-38 మరి చెప్తాను. రెండవ రాజు గ్రంథంలో 18-19-20 అధ్యాయాలు రెండవ దృష్టాంతాల్లో 29-30-31-32 యశాగంలో 36-37-38-39 ఇవి అన్ని కలిపి యశాగ హిస్కియా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతమైన విషయాలు. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇప్పుడు సువార్తలు ఉన్నాయి కొన్ని మత్తయి మార్కు లూకా యోహాను కొన్ని సువార్తలు అన్ని ఒకలాగే కనిపిస్తాయి ఈక్వల్గా. దాన్ని కొన్ని సువార్తలో డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, మత్తయిలు ఎక్కువ ఉంటాయి, మార్కులు తక్కువ ఉంటాయి. అదనమాట హిస్కియా సంబంధ విషయాలు కూడా మనం దినవృత్తాంతంలో మొత్తం ఆయన సింహాసనం ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేశాం కదా. మొట్టమొదటిగా ఏం మనం నేర్చుకున్నాం, యెహోవా దేవుని ఆలయాన్ని ఆయన ప్రక్షాళన చేయడం, అంటే ఆలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులు తీసివేయడం, మళ్ళీ యాజక ధర్మం రీఎస్టాబ్లిష్ చేయడం, పస్కా పండుగ జరిపించడం, మళ్ళీ అంత ఒక ఆర్డర్లో పెట్టడం నేను నేర్చుకున్నాను. ఈరోజు హిస్కియా జీవితంలో జరిగే మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధురా నీకు వందనాలు, నీ ఆత్మ సహాయం మాకు దయచే, నీ ఆత్మ కార్యమాలు జరిగించు, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మనం రెండవ దృష్టాంతాలు
32వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మొన్నటి వరకు మనం లాస్ట్ వీక్ వరకు ఏం చదువుకున్నట్టే దేవుని ఆరాధన ఎంత గంభీరంగా వాళ్ళు చేయడం వాళ్ళు పెట్టారో వాటి కొంచెం చదువుతున్నారు కదా. హిస్కియా దేవుని స్తుతించి గొప్పగా ఆరాధించి ప్రజల్లో మళ్ళీ ఉజ్జీవం తీసుకొచ్చిన తర్వాత ఒక సమస్య వచ్చింది. అది మామూలు సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. చౌకాన్ గమనించండి 32వ అధ్యాయం 1వ వచనం. రాజు ఇంటి నమ్మకమైన చర్య చూపిన తరువాత 31వ అధ్యాయం లాస్ట్ వచనం చదువుకున్నాం. రాజు నమ్మకంగా ఉండాలని చదువుకున్నా కదా, చూడండి ఒకసారి 31వ అధ్యాయంలో లాస్ట్ తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. 20వ వచనంలో హిజ్కియా యూదా దేశమందంతటిను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చిన మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా దేవుడు, చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపించిన తర్వాత అశూరు రాజైన సన్హెరీబు వచ్చి ఏంటండి గొప్పగా ఆరాధించి ఆయన గొప్ప చేస్తే శత్రువులు పంపిస్తారు దేవుడు, ఇదే దేవుడు అండి అంటారు. చాలా ఆశ్చర్యంగా రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అశూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటి లోపరుచుకొని చూచాను. నేను ఒక విషయం చెప్పండి, భయపడకండి. దేవుణ్ణి మీరు ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాతనే అసలైన శోధనలు వస్తాయి. మీకు శోధనలు వస్తున్నాయంటే అర్థం ఏంటండి, మీరు దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. మీకు వచ్చిన శోధనలు ఊరికే రావట్లేదు, సాతాను గడికి భయం వేసింది. మీరు దేవుణ్ణి ప్రేమిస్తుంటే, దేవుణ్ణి ఆరాధిస్తుంటే, దేవుణ్ణి గొప్ప చేస్తుంటే సాతానికి భయం వేసింది. కొంచెం దేవుడు కూడా పరీక్షిస్తాడు కూడా, కాబట్టి శత్రువులు వస్తారు. 23వ కీర్తనలో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తున్నా. సరే ముందు ఎంత బాగుంది, కాపురిగా లేవు కలగకుండా పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలము చెంత నీతి మార్గములు ఒకదండి. మరి దుడ్డు గడాంధకారంలో కూడా దుడ్డు కదా దండంతో ఆదరిస్తూ నూనెతో తల అంటుతూ ఇంత చేసిన దేవుడు శత్రువులు ఎందుకు ఆనిచ్చాడంట. నన్ను దేవుడిని నువ్వు కాపురిగా కలిగి ఉండేటప్పుడు శత్రువులు కూడా తయారవుతారు. అయితే ఆ శత్రువు ఎదుట ఓడిపోకుండా నువ్వు నీకు భోజనం పెట్టి పోషించే దేవుడు, అది శత్రువు మీద దృష్టి పెట్టదు, నిన్ను పోషిస్తూ దేవుడి మీద దృష్టి పెట్టాలన్నమాట. ఇక్కడ కూడా ఇస్కే ఇంత అద్భుతంగా చేస్తే అశ్షూరు రాజైన సన్హెరీబు వచ్చాడు యూదా దేశంలో చొరబడి ప్రాకార పురము ఎదుట దిగి వాటిని లోపరచుకొని చూసాడు. అప్పుడేం జరుగుతుంది, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి ఇప్పుడు ఏం చేశారు సార్? 3వ వచనం పట్టణం బయట ఉన్న ఊటల నీళ్లను అడ్డవన్నాన్ని సరచి దేవుడు ఆలోచించాడు. శత్రువులకి అప్పుడు ఏంటండి, మరి మిషన్ టన్స్ బాంబులు ఏమి లేవు. అప్పుడు ఏంటంటే ఒక ఊరు చుట్టూ ఆ పట్టణం చుట్టూ శత్రువులు మూగేసేవారు. మూగేసి మరి వాళ్ళకి ఫుడ్ నీళ్లు కావాలి కదండి,
ఈ ఊళ్ళో చేసిన నీళ్ళని వాళ్ళు వాడుకు వాడేసుకునేవారు. ఆ చుట్టూ ఉన్న పంటలన్నీ వాళ్ళు వాడుకునే, వాళ్ళు కొలు తెచ్చుకున్నారు, తిండి కూడా తెచ్చుకునేవారు. అయితే హిస్కియా ఏం చేస్తే శత్రువులకి నీళ్ళు అంత కూడా చేస్తాం. ఫస్ట్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి, హిస్కియా ఇంజనీరింగ్ స్కిల్స్ మనకు బయటపడతాయి. పక్కన బయట ఉన్న ఓటల నీళ్లను అడ్డవలన తరచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వాళ్ళ తనకు సహాయం చేశారు. ముందు డైరెక్ట్గా శత్రువుల మీద యుద్ధం చేయడం కాదు, శత్రువులకు అందకుండా చేయాలి, శత్రువులకు సహాయం అందకుండా చేయాలి ఫస్ట్. కాబట్టి ముందు వాటర్ ఫ్లోస్ అన్ని కూడా పట్టణంలోనే ఉండేటట్లుగా బయట ఎక్కడ కూడా ఉండకుండా ఇంజనీర్ డ్యామ్స్ కట్టారు అనమాట. డ్యామ్ ఆ నిర్మాణం అనేది ఇసుక చాలా అద్భుతంగా వాడుతున్నాడు. తన ఇంజనీర్స్ అంతా కూర్చోబెట్టి మాట్లాడాడు, వారి సహాయం బహుజనులు పోగై అశూరు రాజులు రానేలా నిస్సారమైన జన్మ వారికి దొరుకునేలా అనుకొని ఓటలన్నింటినీ దేశ మధ్యము గుండా పాలుచున్న కాలువలను అట్టిది శత్రువులకు నీళ్ళు ఆమె కూడా చేశారు. ఫస్ట్ ఎక్కడ పడితే డ్యామ్స్ కట్టేసి వాళ్ళ ఊళ్ళోనే ఆ నీళ్ళన్నీ ఉండేలా చూస్తున్నారన్నమాట. ఎక్కడ బయటకు వెళ్లకుండా అంటే వాళ్ళ లోపలికి వచ్చిన మళ్ళీ బయటకు వెళ్ళకుండా అనమాట. అలాగ దేశ మధ్యము గుండా పాల్చున్న కాలువనట్టిది. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి చూసారా, శత్రువు రాగానే బెంబేలు పడిపోయి కంగారు పడిపోయి ఏడ్చుకొని బాధపడి కూడా కాదు, ముందు బుర్రకు పదులు పెట్టాడు. ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నాయి వాళ్ళ మొదలు పెట్టాడు. బైబుల్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే అసలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్ని గొప్ప విషయాలు. అసలు ఒక రాజు దేశాన్ని ఎలా పరిపాలించాలో బైబుల్ చెప్తుంది, బైబుల్ నేర్పిస్తుంది అన్నమాట. కనుక హిస్కియా విషయాలు మనం నేర్చుకుంటే మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఎలా నడిపించుకో తెలుస్తుంది. ఒక రాజు తన రాజ్యాన్ని నడిపించుకున్నప్పుడు మన కుటుంబాన్ని మనం నడిపించుకోలేమో దాన్ని అదే పేరుస్తాం. శత్రువు రాగానే ముందు గోడ యావత్తు కట్టించి అంటే పట్టణ చుట్టూ పెద్ద వెడల్పైన గోడ ఉంటుంది కదండి, ఆ గోడ ఎక్కడెక్కడ పాడైందో దాన్ని రిపేర్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, శత్రువు ముందు పట్టించుకోకండి, ముందు మనం బాడ్ కాల్ చేస్తున్నాం. గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి యొక్క గోడను కట్టించి రెండు లేయర్స్ అనమాట, డబుల్ లేయర్. ఒక గోడ ఉంది, ఇప్పుడు ఆ గోడకు ప్రొటెక్షన్ గా ఇంకో గోడ కట్టాడు. మరొక గోడ కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించను మరియు ఈటెలను డాళ్లను విస్తారంగా చేయించను. ఓకే, మనకి ఇప్పుడు శత్రువులు ఇప్పుడు ప్రయోగిస్తాం, ముందు గోడలు, ముందు నీటి కాలువలు చూసారా, ప్రయారిటీ కూడా చూసారా, ముందు నీళ్ళు విషయం పట్టిస్తున్నాడు, తర్వాత గోడల విషయం పట్టిస్తున్నాడు, ఇప్పుడు ఈటలు డాళ్ళు ఆయుధాలు. ముందే ఆయుధాలు చేసుకుని కూర్చుంటే అవి ఉపయోగం లేదు కదండి. ప్రయారిటీ ప్రాధాన్యత ఆ ఆలోచన జ్ఞానం ఎవరిస్తారండి, దేవుడు ఇస్తారు. ఆయన జ్ఞానం ఒక ఆధారత దేవుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వజ్ఞాన సంపూర్ణుడైన దేవుడు. కనుక ప్రభువా, శత్రువు నా మీదకు దాడి చేసిన సమయంలో నీ జ్ఞానం నాకు ప్రసాదించు, అది మన ప్రార్థన. నీ జ్ఞానం ప్రసాదించు. ఇప్పుడు ఎలా, ఏ ప్రాధాన్యతలో నేను జాగ్రత్త పడాలి? శత్రువు దాడి చేశాడు, తిరగలేదు, కానీ ఇప్పుడు నేను జాగ్రత్త పడడానికి ఏది ముందు ఏది తర్వాత, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఆ ప్రయారిటీ నాకు ఇచ్చి ప్రభువా. ఇస్కే అద్భుతమైన ప్రార్థన నేర్చుకున్నాడు దేవసభలో, ఆ ఆలోచన సంపాదించుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అంటే డబ్బు ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, అంటే పనిచేసే మనుషులు ఉన్నారు, జ్ఞానం ఉంది, వీటన్నిటి చక్కగా వాడుకోవాలి కదా, వస్తువులు ఉన్నాయి, చక్కగా వాడుకోవాలి. కాబట్టి ఈటలు డాళ్ళు విస్తారంగా, ఈటలేమో ఎదుటివాడికి ఒక దెబ్బపడడానికి, డాళ్ళకి ఎదుటివాడు వేసినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి, రెండు కూడా కావాలి. ఎదుటివాడు భారం వేసినప్పుడు అడ్డుకోవడానికి డాళ్ళు కావాలి, ఎదుటివాడు మీద ప్రయోగించడానికి ఈటలు కావాలి. ఆ రెండు కూడా విస్తారంగా చేయించాడు. తర్వాత ఆరోజు జనుల మీద సైన్యాధిపతులను నియమించి
పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొక్కకు రప్పించి వారికి వారిని ఇలా హెచ్చరిక చేసిన ప్రజలతో ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఓకే, అంత సెటప్ చేశాడు. ఇప్పుడు ప్రజల్ని వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంచాలి. ప్రజలు తిరుగులేకపోతే లాభం లేదు. ఇదంతా చేసింది కదండి, ఇదంతా చేసిన తర్వాత ప్రజలు ధైర్యవంతులుగా ఉండాలి కదా, ప్రజలు దేవుడి మీద ఆధారపడాలి కదా. ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఏడవచ్చు, మీరు దిగులు పడకొడి, ఫస్ట్ భయపడకండి, ధైర్యము విడుగుకొడి. ఉంది కదా, దిగులు పడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. అశూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. ఫస్ట్ మన ఇంట్లో ఏం చెప్పాలంటే, ఈ శోధనకు భయపడకండి. మన ఇంట్లో కంగారు పడిపోతున్నా మనం ఏం చేయాలి, ముందు చెప్పాలి, భయపడకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉందా మనం అందరం. అశురాజు అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనా మీరు భయపడవద్దు, విస్మయ పొందవద్దు. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలగదు. హల్లెలూయా. అతనికి కలిగిన సహాయం భూమి మీదే కనిపిస్తుంది, మనకు కలిగిన సహాయం కోటాను కోట దేవదూతల దేవుడు. హల్లెలూయా. అతనికి కలిగిన సహాయం కంటే మనకు కలిగిన సహాయం ఎక్కువ ఉంది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే బలవంతుడు. మీరు లోకమును జయించి ఉన్నారు, ధైర్యంగా ఉండండి, అస్సలు భయపడకండి. మీ బలహీనతను బట్టి కూడా భయపడకండి, ఎందుకంటే మిమ్మల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. ఇందాక రామకృష్ణ కీర్తన ధ్యానం చెప్తూ ఎలాగా దేవుణ్ణి మనం నమ్ముకుని ఉండాలి, ఎంత బలహీనతలోనైనా ఎలా ఆధారపడాలి చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అది జీవితంలోని ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంటారు మనకు. కనుక మనతో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. అందుకని సమస్య ఏమి చూడకూడదండి, సమస్యను జయింపజేసే దేవుని వైపు చూడాలట. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఎంతో వచ్చాం, మాంస సంబంధమైన బహువే అతనికి అండ. అతనికి ఉన్నాడు ఎవరండి, మామూలు సైనికులు, మాంస సంబంధమైన బాహువు అతనికి అండ. మనకు సహాయం చేయటకును, మన యుద్ధమును జరిగించటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దీని ఎఫెక్ట్ ని తర్వాత చెప్తా, తర్వాత ఇప్పుడే చెప్తా. 180,000 మంది అశూర్ సైన్యాన్ని ఒక క్షణంలో చెప్పేసరికి అవుతుంటా లాస్ట్. అది ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే తనకు తెలియని ముందు మన బైబిల్లో చదివేస్తున్నాం కూడా మనకు తెలిసింది. ఫిజికల్ సంబంధం తెలియదే, అదంతా తెలియదు. నేను చెప్పాడు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయటకును, మన యుద్ధము చదివించుకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు యూదారాజని హిజ్కియా చెప్పిన మాటలు అందు నమ్మిక ఉంచేది. నమ్మకం దేవుని మాట నమ్మాలండి, అంతే. నమ్మితే మనం గెలుస్తాం అంతే, నమ్మడమే. దేవుని మాట ఎంతవరకు నమ్మితే అంతవరకు గెలుస్తాం. బైబిల్ నమ్మువాని సొమ్ము అని నా ఆధ్యాత్మిక తండ్రి గోడి సాంబ గారు అంటుంటారు. నమ్మువాని సొమ్ము అంటే ఎంత నమ్మితే అంతే, ఎక్కువ నమ్మితే ఎక్కువ, తక్కువ నమ్మితే తక్కువ. నమ్మకం అంత శక్తి ఉంది. ప్రజలు నమ్మారు. ఇదే తర్వాత అశూరు రాజైన సన్హెరీబు తన బలం అంతటితోనూ లాకీష్ నుండి ఒత్తిడి వేయించుండి యెరూషలేమునకు యూదారాజు హిస్కియాకు యెరూషలేమునందున్న యూదా వారందరికి తన సేవకులను పంపి ఇలాగ ప్రకటన చేయించను ఉండని చెప్తా. దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కదండి, కరెక్ట్ గా తన ఆపోజిట్ చేస్తాడు సైతన్నాడు. అవిశ్వాసం కలిగించే మాటలు వాడు చెప్తాడు, దేవుని మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. విని నమ్మితే, సాతాను వాడి మాటలు విని నమ్మితే అవిశ్వాసం కలుగుతుంది. అప్పుడు వాడే చేస్తాడు, వాడి మాటలు చెప్పేటప్పుడు మ్యాక్సిమం వినకూడదు, ఒకవేళ వినబడినా నమ్మకూడదు. అర్థమైంది మీకు, సాతాను వాడి మాటలు అసలు వినకండి. ఒకవేళ మీకు పొరపాటు వినబడ్డాయనుకోండి నమ్ముతాను. అదే ఎంతకు మించి మనం చేస్తాం. కాబట్టి ఇప్పుడు అశూర్ రాజు ఎలాంటి చెడ్డ మాటలు, ఎలాంటి అవిశ్వాస మాటలు పలుకుతున్నాడో చూడండి.
ఇక్కడ కంటే రాజుగంలో ఇంకా వివరంగా ఉంటాయి విషయాలు. అది కూడా మనం చూద్దాం ఆదర్శములు చూడడం తర్వాత. అశుభాదన్ పదవచనం చూస్తున్నాం ముప్పై రెండే పదవచనం. అశుభాదన్ సన్హెరీబు సెలవిచ్చింది ఏమనగా చూడు వాడు మాటలు దేని నమ్మి మీరు ముట్టడి వేయబడుతున్న ముట్టడి వేయబడి నిరుషులేమో నిలుస్తున్నారు. ఏ ప్రజలారా ఏంటి మీ ధైర్యం కమా బయటికి రండి చదండి మా దేశం వెళ్ళిపోతాం మీరు దేని నమ్ముకొని ఇంకా అక్కడ ఉంటారు అని వ్యతిరేకమైన మాట పలుకుతున్నాడు. కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై చూడండి ఇస్కారేవాడు మనం అందరూ సేఫ్ గా ఉంటాం దేవుడు మనం కాపాడుతాడు అని చెప్తే సైతంగానే ఉంటాడు. హే మీ మీద కరువు వస్తుంది మీరు దాహము చచ్చిపోతారు మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అశ్శూరాజు చేతుల నుండి మనం విడిపించాలని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుతున్నాడు కదా మోసం చేస్తున్నాడు కదా హిజ్కియా మాట నమ్మదగిన మాటలు అశ్శూరాజు ఏం చేస్తాబట్టి బ్రేక్ చేయడం ట్రై చేస్తారు. జాగ్రత్త యవనస్తులతో చెప్తున్నాను మీ మమ్మీ డాడీ మీతో మంచి మాట చెప్తారు మీ ఫ్రెండ్స్ మీకు చెడ్డ మాట చెప్తారు మీ మమ్మీ డాడీలో మీకు సేఫ్టీ ఉన్న వాటి విషయాలు చెప్తారు మీ ఫ్రెండ్స్ చెడ్డ ఫ్రెండ్స్ అదేంటి పెద్ద కొట్టి పడేది మీ మమ్మీ డాడీ చెప్పిన మాట కరెక్ట్ కాదండి వ్యతిరేకి మాట్లాడతారు. ఇక అశ్వరాజే ఉంటాడు ఇస్కియా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అసలు కరువుతో దాంతో మిమ్మల్ని చంపేస్తాడు మీ రాజు అంటాడు. ఆ ఇస్కియా మీరు ఒక్క బలిపీఠం మీద నమస్కరించి దాని మీద తోపు వేయవాలని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠం తీసివేసిన వాడు కాడా పరిస్థితి ఏంటంటే యెరూషలేము ఇస్రాయేల్ దేశం అంతా అక్కడక్కడక్కడ బలిపీఠాలు ఉన్నాయి. ఇస్కియా ఉన్నాడు నన్ను ఒకే దేవాలయం దగ్గరే మనం బలిలేద్దాం ఇవన్నీ తీసుకోవాలని తీసుకోలేదు సార్ దాన్ని ఉంటాడు అశ్వరాజు మీ మీ ఇస్కియా రాజు యెహోవా మీద బలిపీఠాలు తీసారన్నాడు. యెహోవా బలిపీఠాలు కావాలి అన్ని దేవతలకి బలిపీఠాలు అది అంటే అవతల శత్రువుకు సరిగ్గా తెలియదు వాడికి తెలియకుండా అసలైన విషయం ట్విస్ట్ చేసి మాట్లాడతాడు అప్పుడు మీరు మోసపోతారు అసలు విషయం తెలియకపోతే. అదేమంటాడు యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠము తీసివేసిన వాడు కాదా కాదు ఇస్కియా తీసింది యెహోవా ఉన్నత అసలు ఆ ఉన్నత స్థలాలు యెహోవావే కావు ఆ బలిపీఠాలు యెహోవావే కావు అవి అన్ని దేవతలు కోసం కట్టి యెహోవా పేరు పెట్టారాడు. ఆ నాలెడ్జ్ ప్రజలకు ఉండాలి. బైబుల్ నాలెడ్జ్ మనకు లేకపోతే మనం మోసపోతాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యశురాజు పంపించాడు ట్విస్ట్ చేసి మాట్లాడతారు వచ్చిన పదమూడు వచ్చిన నేను నా పితరులను ఇతర దేశముల జనులకు అందరికి ఏమేమి చేస్తామో మీరు ఎరుగురా ఆ దేశ జనుల దేవతలు వారి దేశములు నా చేతి నుండి ఏమాత్రమే రక్షింపచాలి కదా. ఇప్పుడు మిగతా దేవతలకి యెహోవాకి పోలి పెట్టాలండి. ఏ ప్రజలారా యూదా ప్రజలారా ఇస్రాయేలీ ప్రజలారా మేము ఎన్నో రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాం పోల్చుకుంటూ వస్తున్నాం ఆ దేవతలు ఏమైనా మమ్మల్ని చేసాయా మీ దేవుడు కూడా అలాంటోడే. చూడండి ఎంత మోసం మన దేవుడు అటువంటి వాడు కాడు. అయితే మోసం చేస్తున్నాడు ఆ దేవత ఏమైనా రక్షించాయా పట్టణంలో వచ్చాను మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగలనుకున్నందుకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్తుల సకల దేవతల్లోనూ తన జనులను నా చేతుల నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండేనా. అంటే అశ్వరాజు నేనే దేవుణ్ణి అనే భావంతో ఉన్నాడండి. నేనే దేవుణ్ణి ఏ దేవతలు లేవు ఏ దేవుడు లేవు అసలు మీ యెహోవా దేవుడు కూడా చెత్త ధూళితో సమానం అన్నట్టుగా మాట్లాడతాడు. అదేం వచ్చింది కాబట్టి ఇప్పుడు హిస్కియా చేత మీరు మోసపోకుడి మీరు ఇంటి ప్రేరేపణకు లోపడకుడి అతన్ని నమ్ముకొనకుడి ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతుల నుండి కానీ నా పితృ చేతుల నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతుల నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవను గాక కదా. సైతాన్ గాడు అబద్ధాన్ని ఎంత నిజంలా చెప్తుంటాడు చాలా జాగ్రత్త. సాతాన్ గాడు అబద్ధాన్ని చెప్పడము పర్ఫెక్ట్ గా నిజంలాగా పర్ఫెక్ట్ గా చెప్తాడు అది. మనం మోసపోకూడదు
ఏ దేవుడు విప్పిస్తారు, మీ దేవుడు విప్పిస్తారు. ఆ 150,000 మంది చచ్చిపోయినప్పుడు మాట్లాడేది ఈ మాటల్ని. మళ్ళీ అశ్వరాజ్కి మాటలు చెప్తే చాలా బాబు, ఈ 180,000 సవాల్ చూస్తూ మళ్ళీ మాటలు చెప్పారు ఆయన. అది చెప్పాలప్పుడు కదండి. ఈ మాటలు పలుకుతుండేటప్పుడు దేవుడు వెనక ఏం చేయబోతున్నాడో అశ్వరాజుకు తెలియదు. మాటలైతే పనికేస్తున్నాడు. సైతాన్ గాడికి వాడు అంతం తెలియదా? తెలుసు. అశ్వరాజు తెలియదని సైతాన్ గారు తెలుసు. వాడు పాతాళంలో యుగ యుగాలు అగ్గిలో వేయబడిపోతున్నాడు. వాడు అంతం మన సాతాను మన కాళ్ళ కింద చిన్నగా దొక్కించిపోతున్నాడు దేవుడు. కాబట్టి సాతాన్ గారికి అది తెలిసినా మనకు తెలియదు అనుకుంటూ మనం ఏం మాట్లాడుకుంటాడు. జాగ్రత్త. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకులు హిస్కియా మీదను ఇంకను పేదాపనులు పేలిరి. పేదాపనులు పేలుతున్నారట. ఇంకా అవన్నీ కూడా మనం రాజు తమలో చూస్తాం. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇంకా వివరంగా ఉన్నాయి. సాధారణగాడు పేదాపను పేరుతాడు. నెంబర్ వన్ వినకండి, నెంబర్ టూ నమ్మకండి. అది ఎంత చక్కగా మీరు నమ్మగలిగేటట్టుగా చేస్తారు తెలుసా? ఎంతో లాజికల్ గా మాట్లాడతాడు. మళ్ళీ రకరకాల ఉదాహరణలు చూపిస్తాడు. మీ దేవుని నమ్మకండి దాని చేత. 17వ వచనం, అదే కాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతుల నుండి ఎలాగో విడిపింపలేకపోయారో అలాగన హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతుల నుండి విడిపింపలేకపోవడని ఇశ్రాయేలు దేవుడు యెహోవా నిందించుటకును ఆయన మీద అపవాదం పొందుటకును అతను పత్రికలు రాసి పంపాడు. ఏం చేస్తాడు? కరపత్రికలు పంపిస్తున్నాడట వ్యతిరేకంగా. జాగ్రత్త. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వ సైన్యములకు అధిపతి యెహోవా, సర్వవ్యాపి, స్వయంభవుడు, సర్వోన్నతుడు, సర్వ కృపానది యెహోవా, సర్వోపకారి కదండి, సర్వ పరిశుద్ధుడు, నేనున్నాను అనువాడు ఉన్నాడు. ఉన్నానని అనువాడు. ఆ దేవుడితో ఎవరిని పోల్చడానికి లేదండి. ఆ న్యూస్ అంతా తీసుకొచ్చి దీన్ని అప్లై చేయడానికి లేదు. ఏమండి తర్వాత 18వ వచనం, అప్పుడు వారు పట్టణమును పట్టుకుని ఉన్న యోచనతో ప్రాకారం మీద ఉన్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో పిక్కలుగా వారితో ఆ మాటలు పలికిరి. జాగ్రత్త. సాతాను ఏం చేస్తాడు? నిన్ను బెదిరిస్తాడు, మాటలతో నొప్పిస్తాడు. నీకు అర్థమైన భాషలో నీతో మాట్లాడతాడు. అది సంగతి. నీకు అర్థమైన నీ భాషలో మాట్లాడతాడు సాతాను. నీ స్థాయిలో మాట్లాడతాడు, నీ ఎక్స్పీరియన్స్ బట్టి మాట్లాడతాడు, నీ జీవితంలో జరిగిన అనుభవాలు బట్టి మాట్లాడుతుంటాడు. వాడి ఉద్దేశం ఒకటే, నిన్ను బెదిరించాలి, నిన్ను నొప్పించాలి. మనం ఏం చేయాలి? బెదిరిపోకూడదు, బాధపడకూడదు. అంతే. సాతాను గారి ఉద్దేశం మనలో నెరవేరకూడదు. 19వ వచనం, మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడా పలికిరి. మనుషుల చేతి పని అయిన దేవతలకు ఉన్న లక్షణాలన్నీ యెహోవాకు అప్లై చేస్తారన్నాడు. కుదరదే. సర్వ సృష్టికర్త దేవునితో ఎవరికి పోలికలేదు. 20వ వచనం, రాజైన హిస్కియాను, ఆమోజు కుమారైన యెషయాను ప్రవక్తయు ఇంద్రుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొర్ర పెట్టగా. ఫస్ట్ మనం చేస్తారు, శత్రువు చెడ్డ మాటలు పలుకేటప్పుడు, శత్రువు బెదిరించే మాటలు పలుకుతుండేటప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. మొర్ర పెట్ట. తిరిగి అవుతాం. ఇప్పుడు చూడండి, మొర్ర పెట్టగా
యెహోవా ఒక దూతను పంపెను దేవదూతని. అతడు అష్షూరు రాజు దండలోని పరాక్రమశాలనందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై సాతాను సిగ్గనండి. అక్కడికి యుద్ధం యెహోవానే కదండి. సాతాను సిగ్గుపడం ఇన్ని మాటలు పేరేడే ఆ దేవదూతతో సమానం అన్నాడే. ఇప్పుడు ఏం చేస్తాడు మన రాజు దమ్మలు చూస్తారు 180,000 మంది ఒక్క దెబ్బతో చంపేశారు దేవుడు. వాళ్ళందరూ చచ్చిపోయారండి. అతను సిగ్గునొందిన వాడై తన దేశంలో తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపి అది సార్. ఏ రాజు అంటే ఏ మాటలతో మనుషులు బాధ పెట్టాడో ఏ మాటలు ఏ దేవుని మీద పలికాడో ఆ దేవుని శక్తిని చూశాడు, స్పష్టంగా చూశాడు. దేవుడు చూపించాడు. ముందు మాట్లాడిస్తాను దేవుడు టైం ఇచ్చేసాడు. నువ్వు సైతం లేదు టైం ఇస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి ఇచ్చిన టైమే కదా ప్రపంచంలో వాడు వెళ్ళవేగుతున్నాడు. ఎంతసేపు దేవుడు రాబోతున్నాడు, త్వరలో మధ్యాకర్షణకు వస్తాడు. ఇప్పుడు సాతాన్ గారికి ఎంత టైం ఉందంటే యేసు ప్రభు వస్తే 7 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పటి నుండి 7 సంవత్సరాల్లో వాడు ఇంకా వెరవేగాసంది అయిపోతాడు తను. అక్కడితో వాడు చాప్టర్ క్లోజ్ ఉంటాం. వాడి అంతం వాడి ముగింపు ముందే లేఖనాల్లో రాసి రాయబడి ఉంది. వాడు నిత్యనాశనం ఇస్తాడు. ఎప్పటికీ రాలేదు ఇక్కడ, ఎప్పటికి రాదు. ఇప్పుడు మాత్రం చదవేస్తున్నాడు. లోకంలో ఎలాగో సంఘంలో క్రైస్తవుల అందరూ సమానంగా చదవేస్తున్నాడు. ఎక్కడ విడిచిపెట్టట్లేదండి, ఏ ఫ్యామిలీని విడిచిపెట్టట్లేదు, ఏ క్రైస్తవుని ఏ విశ్వాసం విడిచిపెట్టట్లేదు. ఎవరికి ఎటువంటి శోధలో అయితే పడిపోతారో అటువంటి శోధలు అప్పించుకుంటూ చదవేస్తున్నాడు వాడు. కానీ మన దేవుడు నిత్యమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ సాతాన్ని కొట్టి మనం విడిపిస్తాడు. మనం రాజు గ్రంథంలో కూడా చూస్తే అది మీకు ఇంకా క్లియర్గా చూపిస్తారు. రాజు గ్రంథం 19వ అధ్యాయం ఫ్రెండ్ చెప్తా, 2వ రాజు గ్రంథం ఉన్నది 18 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 2వ రాజు గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనం 6వ వచనం వరకు ఏముందంటే యో మంది బాగు చేయడం వాళ్ళంతా కూడా విషయాలు ఉంటాయి. 7వ వచనం నుంచి ఇదే విషయం చూస్తాం. అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా ఇక్కడ ఉంటుంది. 2వ రాజు గ్రంథాలు 18వ అధ్యాయం 7వచనం ఉండండి, నేను సేమ్ చూపిస్తాను మా ప్రజలకి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండను, తాను వెళ్ళిన చోట్ల అతను జయింపొందను. అతను అష్షూరు రాజును సేవ చేయకుండా అతని మీద తిరగబడ్డాడు. ఫస్ట్ టైం తిరగబడ్డాడు. తిరగబడ్డప్పుడు ఏమైంది? 8వ వచనం మరియు గాజా పట్టణం వరకు దాని సరుకుల వరకు కాపలు గుడిసిన ఏమి ప్రాకారం పట్టణం ఏంటేమి అంతటిను అతను ఫిలిస్తీన్లు ఓడించారు. హిస్కియా చాలా అప్పటికే చాలా యుద్ధాలు చేసి జయించాడు. 9వ వచనం రాజని హిస్కియా ఏర్పడిలో 4వ సంవత్సరం ముందు ఇస్రాయేల్ రాజు ఎలా కుమారుడు యోషయా ఏర్పడిలో 7వ సంవత్సరం ముందు అష్షూరు రాజు షల్మనేజరు షోపులోని పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశారు. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అష్షూరు దాన్ని పట్టుకుంది. హిస్కియా ఏర్పడిలో 6వ సంవత్సరం ఇస్రాయేల్ రాజు హోషయా ఏర్పడిలో 9వ సంవత్సరం షోపులోని పట్టణం పట్టబడింది. 11వ వచనం తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకులను మోస ఆజ్ఞాపించడానికి లోపలిక అతిక్రమించింది. ఎవరు? అవుతుంది ఇస్రాయేలీ ప్రజలు. ఇసుకే యూదారాజు ఇస్రాయేలీ ప్రజలు ఏం జరుగుతుంది? అక్కడికి ఆవిడి శత్రువులు వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. 12వ వచనం అండి అష్షూరు రాజు ఇస్రాయేలీ వారిని అష్షూరు దేశం వారికి తీసుకొని పోయి గోదావరి ఎంతకున్న హాలను హాబోర్ అను పట్టణంలోను మాదీయుల పట్టణంలోను వాదించారు. ఆవిడ ఇప్పుడు
పదిగోత్రాల ఇస్రాయేలి ప్రజల ఆ ఉత్తరాజ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు దక్షిణాదు యూదారాజు కదా, ఈ రెండు గోత్రాలు వీళ్ళ మీద పడ్డానికి పెట్టి చేస్తే ఇక్కడ ఇస్కియా ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు పని ఫినిష్ చేశారు, మరి వాళ్ళ దేవుడు యెహోవా దేవుడే కదా, అదన్నట్టు వాళ్ళు కలిగింది. అయితే ఇస్రాయేలి ప్రజలు ఎప్పుడు కూడా యెహోవా దేవుడిని తిరగబాటే చేశారు తప్ప ఏనాడు యెహోవాకు లోపలే పేరుకు మాత్రం యెహోవా. ఇస్రాయేలి ప్రజలు అంటే ఇస్రాయేలు రాజ్యం ఉత్తర రాజ్యంలో ఉండేవాళ్ళు ఏనాడు కూడా ఈ 29 మంది రాజు కాలంలో ఎప్పుడు కూడా దేవుడు లోపలే. యోధారాజు కొద్ది అప్పుడప్పుడు దేవుడి మీద భయభక్తులు వెళ్ళి ప్రజలు చక్కగా నడిపిస్తున్నారు కానీ ఇస్రాయేలు ఏనాడు కూడా లోపలే. కాబట్టి దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. అయితే చూడండి 12వ వచనంలో ఏముంది, ఇస్రాయేలి ప్రజలందరూ కూడా పట్టబడ్డారు. అంటే ఇస్రాయేలు రాజ్యం ఉత్తర రాజ్యం పట్టబడింది. తర్వాత ఏం జరిగింది, 13వ వచనం, రాజని హిజ్కియా ఏలుబడిన 14 సంవత్సరం ముందు అష్షూరాజన్ సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారముల పట్టణాలన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, ముందు ఉత్తర రాజ్యంలో ఉన్న ఆ ఇస్రాయేలి రాజుని పట్టుకెళ్ళిపోయి చేరపట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు దక్షిణ రాజ్యంలో ఉన్న యూదా పట్టణం మీదకి వచ్చాడు. పట్టుకున్నప్పుడు ఏమైంది, 14వ వచనం, యూదారాజు హిజ్కియా లాకీషు పట్టణం ముందున అష్షూరాజునకు దూతలు పంపి నా వల్ల తప్పు వచ్చింది. ఇప్పుడు ఈ ఇందాక చదువుకున్న దానికంటే ముందు జరిగింది, ఈ రాజుగ్రంథం ఉంది, 24వ గ్రంథంలో రాయబడలే. ఫస్ట్ హిజ్కియా డబ్బు కొంత కట్టాడు అని చూడండి, నా వల్ల తప్పు వచ్చింది, నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన నా మీద నీవు మోపిద్దాన్ని నేను భరించదని వర్తమానము చేయగా. పరిస్థితి ఏంటంటే ఫస్ట్ టైం అష్షూరాజు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలే, భయపడిపోయాడు. భయపడిపోయి ఎదిరించి వాడు కాస్త సంధి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఎదిరించాడు, ఇప్పుడు ఏమయ్యాడు, భయపడిపోయాడు. ఇంతకు ముందున ధైర్యాన్ని విడిచిపెట్టాడు, ఇంతకు ముందున ఆ భరోసాన్ని విడిచిపెట్టేశాడు, ఇప్పుడు కొంచెం పిరికోడైపోయి సంధి చేసుకోవడానికి ట్రై చేశాడు. అష్షూరాజు యూదారాజు హిజ్కియాకు 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారము జుల్మానంగా నియమించినవాడు. ఎప్పుడైతే హిజ్కియా భయపడి బతివాళ్ళ మొదలుపెట్టాడో అష్షూరాజు చాలా తెలివిగా ఏం చేశాడంటే దొంగతనేది, ఎలాగా నేను యుద్ధంకి వెళ్తాను అనుకున్నాను ఫిక్స్ అయిపోయాడు, కానీ యుద్ధంకి వెళ్ళే లోపల వెళ్ళి బలహీన పొందుతాను చెప్పి నీ వెండి బంగారాలన్నీ నాకు ఇస్తే నేను యుద్ధంకి రాను అన్నాడు. అది అబద్ధం యాక్చువల్గా. అంటే 600 మణుగులు వెండి 60 మణుగులు బంగారం పంపించన్నాడు. అయితే కావాలి 15వ వచనం, కావాలి హిజ్కియా యెహోవా మందిర మందును రాజనందున్న పదార్థంలో కనబడిన వెండి అంతే అతనికి ఇచ్చాడు. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయం తలుపుకున్న బంగారమును తాను కట్టించిన స్తంభముకున్న బంగారం తీయించి అష్షూరాజుకి ఇచ్చాను. భయపడిపోయాడు కదా, ఇచ్చేశాడు. 600 మణుగులు వెండి 60 మణుగుల బంగారం ఇమ్మంటే ఇచ్చేశాడు. కానీ 17వ వచనం చూడండి, అంతటా అష్షూరాజు తత్తాను రప్సారీసును రప్షాకేను లాకేషు పట్టణం యెరూషలేము రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపిన డబ్బు తీసేసుకొని వెండి బంగారం తీసేసుకొని మళ్ళీ పంపించారు. చూడండి, వాడు యెరూషలేము వచ్చి యెరూషలేము మీదకి వచ్చి చాకరేవ మార్గం ఉన్న మెరక కొలను కాలు మీద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా బాబు అడిగారు కదా ఇచ్చేసాను మళ్ళీ వచ్చాయండి, ఇప్పుడు ఎవడ కూడా ఏమలేదు. దేవుడు తప్ప వేరే ఆధారమే ఇక లేదు. హిజ్కియా కుమారుడు గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును శాస్త్రీయ శబ్దాయను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యోవాహును వారి ఎత్తుకు పోయేది. చూద్దాలు ఏం మాట్లాడతారో తెలియాలట. అప్పుడు రక్షకే వారితో ఇప్పారు ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజు అష్షూరాజు సెలవిచ్చిందేమనగా నీవు ఇలా చెప్పను, నీవు నమ్ముకొని ఈ ఆశయాస్పది నీ ప్రయాద ప్రయోజనం కానీ మన దేవతాంతాలు ఇదే మాట చదివా, నీవు నమ్ముకొని ఈ ఆశయాస్పదం ఏ ప్రయాది ప్రయోజనం కానీ యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, నలిగిన వెన్ను వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకొచ్చున్నావు కదా, ఒకరు దాని మీద ఆనుకునే అది వారి చేతి గుచ్చుకొని దూసుకొని పోవును, ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ముకుని వారందుకు అట్టివాడే,
మా దేవుడే యెహోవాను మేము నమ్ముకుంటున్నామని మీరు నాకు మాతో చెప్పేదేమో సరే యెరూషలేమందున్న ఈ బలిపీఠంలో మాత్రమే మీరు నమస్కారం చేయవాలని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి ఇసుక ఎవరి ఉన్నత స్థలంలో బలిపీఠం పడగొట్టినో ఆయనే కదా యెహోవా. వాక్యం అర్థం కాలే, వాక్యం అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కావున చిత్తగించి అశీర్వాదాలు నా ఏళ్ళు వాళ్ళతో పండుగను 2000 గుర్రముల మీద రౌతులు ఎక్కించినప్పుడు నీకు శక్తి ఉన్నాడరా, నేను వాటిని ఎక్కించను బట్టిగా అసలు అసలు నీ సైన్యమే ఉందా, అసలు నీ గుర్రాలే ఉన్నాయా, అసలు ఏంటి శక్తి విషయం ఉందన్నాడు. మంది మాంస సంబంధమైన బాహు కాదు, మంది ఆకాశం బలం, వాళ్ళకున్న బలం కంటే మన బలం ఎక్కువ అనుకుంటారు. ఆకాశం బలం కనబడలే, కనబడకుండా పేర్చరావుట. 2000 గుర్రముల మీద రౌతులు ఎక్కించినప్పుడు ఈ శక్తి అనడా, నేను వాడి అసలు మీ దగ్గర ఉన్నారా, అసలు సైన్యమే ఉందా మీ దగ్గర, గుర్రాన్ని తోడే సైన్యం ఉందా మీకు అంటాడట. అట్లయితే నా యజమాని సేవకులు అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీవు ఎలా ఎదురు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజు నీవు ఆశ్రయించుకుంటే యెహోవా సేవలు అంతకయే ఈ దేశం పాడు చేయటకు నేను వచ్చినా లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నా ఆజ్ఞాపించాను. మళ్ళీ దేవుడు పేరుస్తున్నాడు, ఆ మీ దేవుడే తప్పించాడు నన్ను. ఏమనుకున్నారు, మీ దేవుడు సెలవు లేకపోతే రాలేదు అంటాడు. వాళ్ళు ఆ దేవుడు వేస్తాడు అంటాడు. మళ్ళీ ఒక పక్కన ఆ దేవుడు నన్ను పంపించాడు అంటే అర్థం పద్ధం లేని మాటలు పలుకుతాడు సైతాన్ నీతో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాడు. హిల్కియా కుమారుడు ఎలియాకీము షద్నాయు యోవాహు అని వారు చిత్తగించము, మీ దాసులమైన మాకు సిరియా భాష తెలియదు కనుక దాంతో మాట్లాడము, ప్రాకారం మీద ఉన్న ప్రజల విడుకలలో యూదుల భాషతో మాట్లాడకమని రక్షాకేతాలుగా అంతవరకు సిరియా భాష మాట్లాడుతాడట, యూదుల భాషతో మాట్లాడుతాడట. అయితే వీళ్ళేమో సిరియాలో మాట్లాడి యూదులు కనపడ కూడా వాళ్ళకి అర్థం కాకుండా అంటే అప్పుడు అభిషాకే మాట చెప్తుంది, ఆ అభిషాకే ఈ మాటలు చెప్తుంది నా యజమాను నీ యజమాని ఎత్తుకులు నీ ఎత్తుకులు నన్ను పంపిన ఎంత ఘోరంగా మాట్లాడుతుంది, తమ మలము తిన్నట్లు తమ మూత్రము తాగినట్లు మీతో కూడా ప్రాకారం మీద ఉన్న కూర్చున్న వాళ్ళ ఎత్తుకును నన్ను పంపిన కదా అని చెప్పి బా చదవడానికి అసహ్యంగా ఉంది కదా మాటలు. గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇతను మహారాజా అశ్వరాజు సరించిన మాట వినడి రాజు సరించింది ఏమనగా హిజ్కియా చేత మోసపోకడి నా చేత నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వాళ్ళని చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనం విడిపించు ఈ పట్టణం అశ్వరాజు చేతిలో చిక్కకపోవని హిజ్కియా చెప్తున్నాడే, హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు, అశ్వరాజు సరించింది ఏమనగా నాతో సంధి చేసుకుని నా ఎత్తుకు మీరు బయటకు వచ్చేలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరు చెట్టు ఫలము తినుచు తన బావి నీళ్ళు తాగుచు ఇప్పుడేమంటే ఏ యెరూషలేము ప్రజలారా మీరందరూ బయటకు వచ్చేయండి, అసలు యెరూషలేము రాజ్యం విడిచిపెట్టేసి మీరందరూ మా చెరలోకి వచ్చేయండి, వచ్చేస్తే మా రాజ్యంలో తీసుకెళ్ళిపోతాం, అక్కడ మీకు ద్రాక్ష చెట్లు అంజూరు చెట్లు ఇస్తాం, అక్కడ మీరు మంచిగా బతకవచ్చు, కమాన్ బయటకు వచ్చేయండి అని ప్రజలను మోసం చేస్తాం. సైతం అదే చెప్తాడు, ఎంతకాలం ప్రభుని నమ్ముకుంటారండి, ఆ ప్రభుని విడిచిపెట్టండి, కమా బయటికి రండి, మీకు బోల్డ్ విషయాలు ఇస్తాను తెలుసు అంటాడు, మోసం చేస్తాడు. ఎగ్జాక్ట్గా ఈరోజు మన మీద సాతాను గారు ఏం మాటలు పలుకుతాడో అదే మాటలు అక్కడ రాయబడ్డాయి. సాతాను గారు నిన్ను బయటకు రమ్మంటాడు, క్రైస్తవం విడిచిపెట్టు, నీ విశ్వాసం విడిచిపెట్టు, బైబిల్ విడిచిపెట్టు, ప్రార్థన విడిచిపెట్టు, ఆరాధన విడిచిపెట్టు, కుటుంబ ప్రార్థన విడిచిపెట్టు, అందులో నువ్వు కూడా బయటకు వచ్చి నీ శ్వాసాన్ని బ్రతుకు అంటాడు, హ్యాపీగా ఉంటుంది అంటాడు. జాగ్రత్త, సాతాను మాటలు నమ్మకూడదు. 32 వచనం, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్టుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశములకు అనగా గోధుమలు ద్రాక్షారసములు గల దేశముకు ఆహారములు ద్రాక్ష చెల్లు గల దేశముకు ఒలీవు తైలములు తేనియు గల దేశముకు మిమ్మల్ని తీసుకొని పోవడము సైతాన మాటతోనే ఎలా ఉన్నాయో అంత చక్కగా కలర్ఫుల్ గా చూపిస్తారు పిక్చర్ అంత మోసపోకండి. సాతాన్ గారు చూపించిన కలర్ఫుల్ పిక్చర్ చూసి మీరు మోసపోకండి, అచ్చని మీరు సుఖముగా ఉండరు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించినా చెప్పి హిజ్కియా మీకు బోధించిన మాట వినవద్దు. సైతాన్ గారు ఎంత చేస్తాడు. 33 వచనం, ఆయా జనముల దేవతలు ఏదైనా తన దేశమును అశ్వరాజు చేతి నుంచి విడిపించినా
హమాత్ దేవుడు ఏమాయను, అర్పాదు దేవుడు ఏమాయను, సెపర్వయీము దేవుడు ఏమాయను, హేన ఇవ్వాను వారి దేవుడు ఏమాయను, శోభం దేశపు దేవత మా చేతులను శుభ్రం వినిపించిన 30వ వచనం. యెహోవా మా చేతులను యెరూషలేము విడిపించినందుకు ఆయా దేశపు దేవతలు ఏదైనా తన దేశం మా చేతుల నుంచి విడిపించింది కదా అని చెప్పాను 36వ వచనం. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చినట్టు చేత జనులు ఎంత మాత్రమే ప్రత్యుత్తరమే ఊరుకుడు. సైతాన్తో మాట్లాడకూడదు, మనం సైతాన్ గారికి మనం జవాబు చెప్పకూడదు, వాడికి మనం రిప్లై ఇవ్వకూడదు, వాడితో మనం మాట్లాడే మాట్లాడకూడదు. మనం ఎంతసేపు మనం దేవుడితో మాట్లాడుకోవాలి తప్ప వాడి పేలాపనులకు మనం కంగారు పడిపోయి వాడికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. 37వ వచనం. గృహ నివాసుడు హిల్కియా కుమారుడైన ఎలియాకీమును, శాస్త్రీయు శబ్దాయను, రాజ్యపు దశాయుడు ఆసాపు కుమారుడు యోవాహును బట్టలు చిప్పుకొని హిస్కియాకు వచ్చి రక్షాకే పలికిన మాటలు నీవు తెలియని చెప్తుంది. ఎందుకు మాట చెప్తున్నారు, అంత బాధాకరమైన మాట పలికారు. అయితే 19వ వచనం అధ్యాయం 2వ రాజు 19. హిస్కియాను తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకుని యెహోవా మందిరంకు పోయి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అమ్మా అక్కడ 1వ వచనంలో కట్ అయిపోయిన వారు చదువు. గృహ నివాసులు ఎలియాకీమును, శాస్త్ర శత్రువులు, యాజకులలో పెద్దలను ఆమోస్ కుమారు ప్రవక్త యెషయా యొక్కకు పంపాను. వీరు గోడ పట్టి కట్టుకుని 3వ వచనం. అతను ఎందుకు వచ్చి అతనితో వీటిని హిస్కియా సెలవిచ్చింది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషయు గల దినము, పిల్లలు పుట్ట వచ్చింది కానీ కనుటకు శక్తి చాలు. ఇంతకాలం దేవుని ఆరాధించారు తప్ప అప్ప పస్కాపడు 2 వారాలు చేశారు. సలమాన్ కాలం తర్వాత మళ్ళీ ఎంత గొప్పగా సరలేదు అనుకున్నారు, ఎంతో ఆనందించారు. కానీ శ్రమ శిక్ష దూషణ టైం వచ్చింది. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్ష పెడతాడు. ఇంత గొప్పగా ఆరాధిస్తే పరీక్ష పెట్టడం ఏంటి, మనం గొప్ప నిత్య రాజ్యకు వెళ్ళబోతున్నాం. ఆ నిత్య రాజ్యకు వెళ్ళేటప్పుడు పరీక్ష ఉండటా ఉండాలి కదా, తప్పకుండా పరీక్ష. అయితే ఆ పరీక్షను గెలిపించేది ఆయనే, మళ్ళీ ఆయనే గెలిపిస్తాడు. కాబట్టి పరీక్ష ఉంటుంది, పాస్ మాత్రం ఆయనకి ఇస్తాడు. శ్రమ శిక్ష దోషణీయుల దినము, పిల్లలు పుట్ట వచ్చింది కానీ కండుకు శక్తించాలదు. 4వ వచనం. జీవం గల దేవుని దూషించుటకై అశ్వరాజైన తన యజమాని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలు నీ దేవుడు యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడు యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలు బట్టి ఆయన అశ్వరాజును గద్దించలేమో కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. యెషయా చిత్రాలు రాజు ఆయన ప్రవక్త ప్రార్థన చేయి, దేవుడు మనం రక్షిస్తాడేమో. రాజు హిస్కియా సేవకుడు యెషయాకు రాగా యెషయా వారితో ఇట్లా, మీ యజమానికి ఈ మాటలు తెలియజేయండి, యెహోవా సెలవిచ్చింది ఏమనగా అశ్వరాజు పనివారిని దూషిపుగా నీ మీద మాటలు భయపడవద్దు. దేవుడు అనేది చెప్పాడు. దేవుడు చెప్పిన మాట అండి, భయపడకండి. వాడు ఎన్నో మాటలు చెప్తాడు సైతగాడు, భయంకర మాటలు పడతాడు. వినకండి, విన్న నమ్మకండి, అసలే భయపడకండి. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించును, అతను వదంతి విని తన దేశం వెళ్ళిపోవును, తన దేశం అందుకు కత్తి చేత కోల చేసిన చెప్తాడు. అసలు భయపడుతుంది, అంత నా చేతిలో ఉంది, మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా చంపలేడు, వాడే చస్తాడు, వాడు చచ్చేటట్టుగా నేను చేస్తాను. సర్వశక్తిమంతుడిని, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారిని, సర్వ సైనిక అధిపతి యెహోవాను, సార్వభౌమ అధికారం గలవాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కదా, అంత నాచంలో ఉంది, మీరెందుకు భయపడతారు అన్నాడు దేవుడు. అతను చచ్చిపోయినట్టు చేస్తున్నాడు. అశ్వరాజు లాకేష్ పట్టు విడిచి వెళ్ళి నిత్నా మీద యుద్ధము చేస్తుండగా రక్షాకే పోయి అతను కలుసుకున్నాడు. అంతగా కూషురాజును తిరహాక తన మీద యుద్ధము చేయటం వచ్చినని అశ్వరాజును వెనబడినప్పుడు అతను ఇంకొకసారి హిస్కియాకు దూతలు పంపిలాగా ఆజ్ఞాపించాడు.
యూదారా సిస్కాతి ఇలా చెప్పి యెరూషలేము అశ్షూరు చేతి అప్పగింపబడతారు అప్పగింపబడతారని చెప్పి నీవు నమ్ముకొని నీ దేవుడి చేత మోసపోకము. ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశము బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడింది కదా. నీవు ఎంత మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కాని హారాను వారు కాని రెజపులు కాని కరశాల్లో నుండిన ఏదైనా కానీ తమ దేవత సహాయం తప్పించుకుందా? హమాత్రాజు ఏమైనా అప్పవాళ్ళు సిపరు ఏమైనా ఇవ్వాలి పట్టణరాజు ఏమైంది ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా భయపడతారు. ఒక పక్కన ఆల్రెడీ అశ్వరాజు దేవుడు పంపించాడు, ఆల్రెడీ వాడు పని అయిపోతుంది, అయినా ఇంకా మాట్లాడుతుంది. సైతం గారు పని ఆల్రెడీ అయిపోయింది. సైతం గారు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడే సైతం గారు తల ఖండించబడింది, అయినా వాడు ఇంకా తాకుంటున్నాడు. సైతం గారు ఓడిపోయాడు, అయినా ఇంకా వాడు పేరుతుంటాడు, అది వాడితో ప్రాబ్లం. కాబట్టి సాతాను గారు ఓడిపోయాడు. వాడు ఓడిపోయాడు అనే విషయం మనకు తెలియాలి. వాడు మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. ఈ అశ్వరాజు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, అయినా ఇంకా మాట్లాడతాడు. చూడండి, ఇదంతా కూడా ఒక ఉత్తరాశ పంపించాట. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరం పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరచి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో పెట్టాడు ఆ ఉత్తరం. శత్రువు దోషాన్ని, శత్రువు పేలాపల్ని, శత్రువులు భయపెట్టే మాటల్ని దేవుని పాదాల ముందు పెట్టాడండి. యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిన యెహోవా, కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం పనులు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకలాధిపతి దేవుడు ఉన్నావు. యెహోవా చెవి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవముల దేవుడు నేను దూషించుటకై సన్హెరీబుకు పంపిన వారి మాటలు చెవిని పెట్టము. యెహోవా అశ్వదాలు ఆ జనము వారి దేశం పాడు చేసి వారి దేవతలు అగ్ని వేసిన నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కథలు కథలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలన చేసేవి. యెహోవా మా దేవా, లోకముల సమస్తజనులు నీవే, సమస్తజనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవా తెలుసుకున్నట్లుగా అతని చేతులను మమ్మల్ని రక్షింపము అని ప్రార్థన చేశారు. 20వ వచనం, అంతకు ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియాకు ఈ వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అశ్శూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రార్థన ఆరకించే దేవుడు అంటున్నాడు. మనం ప్రార్థన చేయాలి, చెప్పుకోవాలి, మన పెట్టుకోవాలి. 20వ వచనం, 21వ వచనం, 19వ వచనం, అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దోషం చేస్తున్నది, నిన్ను అపహాసం చేస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తలవుతున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా, నీ దూతల చేత యెహోవా తిరస్కరించి ప్రకటించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరులకు నిబాణ పార్శ్వకులు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవతారుక్షము శ్రేష్టమైన సర్వవృక్షము నరికివేసి ఉన్నాను. వారి దూరపు సరిహద్దుల్లో శత్రువులకి కర్మేరు పర్వతములు క్షేత్రమైన అరణ్యం ప్రవేశించున్నాను. నేను తల్లి పరుడు నేను పాలన చేసి ఉన్నాను. నా అరకాల చేత నేను దిట్టమైన సర్వముల నగరానికి వెళ్ళిపో చేసి ఉన్నాను. నేనే పూర్వం అంటే దీన్ని కలుగు చేసిన పురాతన కాలం అంటే దీన్ని నిర్ణయించుతాను, నీకు వినపడలేదా? ప్రాకారం గారి పట్టణం నీవు పాడుతెట్లుగా చేయట నా వల్లనే సంభవించింది. కాబట్టి వాటి కల్పరసులు బలహీనలే కలిసి విభ్రాంతులందరి పొరుగులోని గడ్డి వలన కాడవే చేరవలనయ్యేది. నీవు కూర్చుని బయలువెళ్ళి లోపల వచ్చి నా మీద వేయు రంకెలను నాకు తెలిసాయన. ఏంటి అశ్వరాజు సన్హెరీబు ఏంటి నా మీద రంకెలేస్తున్నావు? దేవుడు ఇప్పుడు ఇంటర్ఫీర్ అయ్యాడు. హల్లెలూయా, దేవుడు జోక్యం కలుగు చేస్తున్నాడు. మనమే మాట్లాడక్కర్లేదండి, శత్రువుతో ఈ మాట్లాడి హిస్కియా పలకలేదు. ఎవరు పలుకుతారు? దేవుడు చెప్తున్నాడు, నా మీద నువ్వు వెంకెలను నీవు చేసిన కలహమును నా చెవుల్లోకి వచ్చను కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీ వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించను. కోసం ఇది నీ పరిస్థితి ఏంటి చూసుకుంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు యెషయా చెప్పింది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం ముందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరం ముందు దాని నుండి తరుగు ధాన్యమును మీరు భుజించరు, మూడవ సంవత్సరం మీరు విత్తనం ఇచ్చి చెలు కోయరు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవించదురు.
యూదా వంశంలో తప్పించిన శేషము ఇక్కడ క్రిందికి వేస్తాన్ని మీకు ఎదురు ఫలించను దేవుడు చూస్తున్నాడు. శత్రు భయంతో భయపడకండి, దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. శేషించు వారు యెరూషలేము నుండి బయలుదేరు, తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరు. సైన్యం గణపతి యెహోవా ఆసక్తి కలిగింది నెరవేర్చు ఆయన చేస్తాడు, మీరు భయపడకండి. కాబట్టి అశ్వాన్ని ముక్కి యెహోవా సరిచిన ఎవరగా అతను ఈ పట్టణం వాడు పట్టణం చుట్టూ ఉన్నాడండి, దాని లోపలికి అడుగు పెట్టలేడు. దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడుమైనా దాన్ని కనపచ్చడు, దాని ఎదుట ముట్టడి తిప్ప కట్టడు. దేవుడు చెప్తాడు, దేవుని మాట నమ్మండి, దెయ్యాల మాటలు నమ్మకండి, సైతాన మాట నమ్మకండి, దేవుడి మాట నమ్మండి. ఈ పట్టణం లోపలికి ముప్పై మూడు వచ్చిన ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గం అతను తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మనకు యెహోవా వాక్కు ఉంది, మనతో ఇదే యెహోవా వాక్కు. ఆ వాక్కు ప్రకారం జరిగిపోతుంది. ముప్పై నాలుగు వచ్చిన నా నిమిత్తమును, నా సేవకులైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణం కాపాడి రక్షించుదును. ఇప్పుడు దావీదు సమయం ఎవరు రాసేసారు మనకి తెలుసుకోండి. యేసు ప్రభు నామం బట్టి మనం రక్షించబడతాం. దావీదు బట్టి అప్పుడున్న ప్రజలు ఎలాగైతే రక్షించబడ్డారో యేసుక్రీస్తుని బట్టి మనం రక్షించబడతాము. అంతే, యేసు ప్రభు నమ్ముకోండి, అందుకో చెప్తుంటాం. యేసు ప్రభులోకి వచ్చేయండి, ఆయన బట్టి సంపూర్ణ రక్షణ మనకు జరుగుతుంది. ముప్పై ఐదు వచనం రెండవ రాజులు 19:35 ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఎంతండి? 185,000 మందిని ఒక్క దెబ్బతో, కరోనా వచ్చి ఊపిరాడు చచ్చినట్టుగా ఒక్క దెబ్బతో. ఉదయం జనుల్ని లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేది. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంకు వచ్చి నివసించిన తర్వాత అతను నిస్లోకు అను తన దేవత మందిరం ముందు మొక్కుచుండగా అతని కుమారుని అత్రమ్మెలకును శరీరను ఖడ్గముతో అతను చంపి ఆరాధన చేసిన తప్పించుకుని పోయి అప్పుడు అతను కుమారుడైన ఏసర్హతోను అతని మార్గం రాదు. ఇన్ని పేర్లు పేర్లు పేదాపలన్నీ ఏమైపోయింది? సాతానుగా మీతో భయంకర మాట చెప్తాడు, అవేది నెరవేరు. సాతాను నిన్ను భయపడతాడు, అవేది నెరవేరు. ఇదే యెహోవా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడంటే గొప్పవాడు. యుద్ధం యెహోవాదే, విజయం మనదే. సాతాను గారికి సర్వనాశనం. అంతే కదా, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సైతాను క్రియలకు అనంత నాశనం. యేసుక్రీస్తు నామం సంపూర్ణ విజయం కదా. కనుక మన నోట్లో మనం రోజు ఏం పొందుతున్నామో దాన్ని నమ్మాలి. సాతాను గారు చెప్పేది ఏది నెరవేరదు, వాడు మిమ్మల్ని భయపెట్టే విషయాలు నెరవేరవు, దేవుడు వాగ్దానాలు మాత్రమే నెరవేరుతాయి. ఈరోజు ఈ మాట ద్వారా మనం ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. నేను ప్రకాశం వచ్చి ప్రార్థన చేయకపోతాం. మైక్ అరెక్ట్ చేస్తానమ్మా. చేస్తున్నా అండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపాలకి, సర్వ సృష్టికి ఆది సంపదను, సకలాశీర్వాదములకు కార్యపచోదాది పర్వతి తండ్రి, గత దినాలన్నింటినీ మా ప్రభు రక్తమాత్రమని భద్రపరిచి క్షేమించి ఆరోగ్యమిచ్చి సజీవులుగా సన్నిధానం కనబడే బాధ్యం నాకు మా కథలు దయచేస్తుంది. దేవాన్ని పొందనాలు శుద్ధులు శుభ్రాలు మా ప్రభావం దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి కొందనాలు. మా హృదయాలకు అవసరమైన వాక్యాన్ని మేము సేకరించి దాని ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. ఆయన మరి స్థలంలో నన్ను శిరస్సు వంచి పాత్రలో చూపిస్తున్న ప్రతి బిడ్డని మీ చదువు కల్పిస్తున్నాం, సహాయం దయచేయండి. ఎవరెవరికి ఏది కొడుగుగా ఉందో మా ప్రభావ మాట్లాడితే మీకు తెలుసు.
అంత ప్రభువా వారి వారి గృహాల్లో వారి కావాల్సిన సమస్తము దయచే అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ గాయపడిన సుట్టు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చే ఆర్థిక ఇబ్బందుల వరకు ప్రార్థన చేస్తున్న తండ్రి సహాయత ఇచ్చేది ప్రభు వారి కూడా ఆర్థిక ఇబ్బంది దూరపడిన తండ్రి సంతోషంగా జీవించే భాగ్యం దయచేని పెట్టుకుంటున్నాం. అలాగే మా ప్రభా మీరు సేవకుడు మా ప్రభా నన్ను తన యొక్క తన యొక్క సేవ పరిచయలో నాన్న పనిచేయించుగా నన్ను మంచి ఆరోగ్యం తెలుగు మాకు దయచేయండి. సహాయకరంగా ఉన్న దర్శన బాబు కూడా మా ప్రభుత్వం దర్శించండి. తన జీవితంలో మా ప్రభా ఒక మలుపుని దయచేది పెట్టుకుంటున్నాం తండ్రి. మీరు ఉన్నతమైన స్థలంలో మీ కుమారుని ఉంచండి. పాస్టర్ కనిపెట్టి వందనాలు. మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే కుమార్తె మరి దూర ప్రాంతమైతే మా ప్రభు నాయన తన కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కొరకే ఆచరించిన సజీవమైన బహుమానం వారు దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మా ప్రభు మీ ఆత్మ స్వాతిని నడిపించుకున్నామని ఈ చిత్రమైతే మరి యొక్క ఆదివారం సమయంలో మీ సంతాలు కనిపించే భాగ్యం మాకు మాకు అందరికీ దయచేయమని మా ప్రభు మీ పీకు మనం వేస్తున్నామని అడిగి పెట్టించున్నాం తండ్రి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సుష్మ పాడుతూ ఉండగా మన కానుకలు సమర్పించుకుందాం. సుష్మాసేవి పాడుతుందా కానుకలు రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకున్నా. రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకున్నా. రామయ్య యేసయ్య వేద రామయ్య రాకడ సమయములో కడుమూరు శబ్దముతో ఇతని చేరుకొని విశ్వాసం నీకున్నా విశ్వాసం నీకున్నా. ఏసయ్య విశ్వాసం లేకుండా
సన్నిధి సాధనలి కున్నా సన్నిధి కన్నా విన్నగను సన్నిధి సాధనలి కున్నా ఆత్మల కొరకైనా భారమే కున్నా ఆత్మల కొరకైనా భారమే కున్నా పరిశుద్ధానికి వందనాలు. మీ సన్నిధిలో సమర్పించబడి కానుకలు బట్టి స్తుతిస్తున్నాను. దశం భాగం ప్రత్యేకార్పణ స్తుతి అర్పణ ప్రత్యేకంగా మొక్కుబడి ఏ రూపంలో ఇచ్చినప్పటికీ మీ బిడ్డ ప్రతి అవసరం తీర్చు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా వారి ప్రతిఫలం ప్రసాదిస్తుంది. అప్పులు బాధతో వడ్డీలు వాయిదాలు కట్టుకెళ్ళిన కట్టే బాధతో ఉంటే వారిని విడిపించు ప్రభా. వారి చేతులు కష్టార్జితం ఎక్కడ ఇరుక్కుపోయిందో అది వారికి అందేలా చేతండి, విడిపించుతండి, సహాయం దయచేతండి. కరుణించి కనిపించిన నీ బిడ్డ కాసిన ఆర్థిక సమృద్ధి దయచేతండి. ఈ ఇరుకు నుంచి విషాలతో నడిపించు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ కానుకలు సేవలో రాజ్య వ్యాప్తిలో నీకోసం జీవించడంలో నీకోసం నీ స్వార్థ ప్రకటించడంలో ఉపయోగపడ్డ సహాయం దయచేస్తుంది. నీకు వందనాలు. నాన్న ఇప్పుడు మీ బిడ్డలు వెళ్తుందిగా, క్షేమమైన ప్రయాణం దయచేసి వారి వాహనం చుట్టూ వారితో ఉండి ప్రభా వారి గృహ చేరి సంతోషించడానికి ఈ దినమంతా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీలో బలపరచబడడానికి సహాయం తెచ్చి నీ రాకడ కోసం సిద్ధపరచు ప్రభా. మాలో ఉన్న లోపాలన్నీ సరిచి నీ సంపూర్ణతకు నీవే నడిపించు. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరు ఏ రకమైన సమస్యలతో బాధపడుతుంది అన్ని ఎరిగిన వాడా నీవే ప్రతి గృహంలో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ప్రసాదించి ప్రతి గృహానికి నాన్న నీ జీవన ఆశీర్వాదాలను గురించి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధపరచబడదాక, ఈ రాజ్యం వచ్చిన దాక, ఈ చిత్తం పరలోక మీద నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరడదాక మా అనుదిన ఆహారం మీద మొదలు ఇచ్చి మా ఆయన అపరాధం చేసి వారిని క్షమించ ప్రకారం మా ప్రభు క్షమించు. మమ్మల్ని శోభలో తేకాచ్చు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, జీవితం సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, యేసు ప్రభు రాకడ కోసం ఎరుగు చూసిన సర్వ జనాంగములకు తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. శుద్ధాత్మకుతి మహిమలు కలుగుగాక ఆదిని నీపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగ మూల తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. దయచేసి క్షణం కూర్చోండి. ఈరోజు ఉన్న వాక్యం బట్టి జ్ఞాపకం చేసుకోండి. సాక్షాత్ చిత్రాలను జ్ఞాపకం చేసుకొని వారి కోసం కూడా ప్రార్థన చేయండి.